అద్భుతమైన సాధన యోగ సాధన సెషన్స్ కి స్వాగతం. చక్కగా ప్రశాంతంగా వీడియో ఆన్ చేసి కూర్చుందామండి. నిమిషంలో స్టార్ట్ చేసుకుందాం మనం. చేతులు ధ్యాన ముద్రలో పెడదాం, శాంతంగా కూర్చుందాం. మీ వీడియో ఆన్ చేయండి, శాంతంగా కూర్చోండి. ఓంకారంతో ప్రారంభిద్దాం ప్రశాంతంగా. వీడియో ఆన్ చేసి కూర్చుందామండి. దానివల్ల ఏమవుతుందంటే చక్కగా ప్రశాంతంగా Oh.
ஸ்வஹ தஸ்ய பிதுர்வரேண்யம் பர்கோ தேவஸ்ய தீமஹி தியோ யோ ந ப்ரசோதயாத். ஓம் த்ரயம்பகம் யஜாமஹே சுகந்திம் புஷ்டிவர்தனம் ஊர்வாருகமிவ பந்தனாத் மிருத்யுர்மோக்ஷியமாம்ருதாத். ஓம் சஹனாவவது சஹனோ புனக்து சஹ வீர்யம் கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மா வித்விஷாவஹை. ஓம் அசதோ மா சர்கமய தமசோ மா ஜோதிர்கமய மிருத்யோர்மா அம்ருதங்கமய. ஓம் சாந்தி சாந்தி சாந்தி. யோகேன சித்தஸ்ய பதேன வாசாம் மலம் ஷரீரஸ்ய ச வைத்யகேன யோபாகரோதம் ப்ரவரம் முனீனாம் பதஞ்சலிம் ப்ராஞ்சலிரானதோஸ்மி. ஹரி ஓம். சுப்ரபாதம். தெய்வாண்ணி ஸ்மரிந்தாம். ஹே பரம்பித பரமேஸ்வரா, அத்தமைய திவ்யமான சக்தி மாக்கு பிரசாதிச்சு பரமாத்மா. சதா பரமாத்முனி யொக்க இச்சா, ஈஸ்வரேச்சா மனத்வாரா சாக்காரங்க வாரி, ஈஸ்வரனி இச்சா அனுசாரங்க மன ஜீவனம் கொனசாகாலி. ஹே பரமேஸ்வரா, பசு தத்துவம் நுண்டி சகஜாத்தாலதோ இன்ஸ்டிங்ஸ் பேஸ்கா ஆக்கலி தப்பிக்கா கோரிக்கா சாலா அதமஸ்தாயி நுஞ்சி ஈர்ஷா வேஷம் கோபம் தாபம் காமம் க்ரோதம் ఏవైతే మనల్ని పశు స్వభావంలోనే ఉండేలా చేస్తుందో, అధమ స్థాయిలో ఉండేలా చేస్తుందో, అలాంటి స్థాయి నుంచి ఎదిగి మానవీయ గుణాలు త్యాగం ప్రేమ కరుణ దయా సోదర భావం అద్భుతమైన నైతికత ధార్మిక జీవనం ధర్మోధారయతి ఏదైతే మనల్ని ఉద్ధరిస్తుందో అలాంటి ధార్మిక జీవనం. సోదర సోదర యతో అభ్యుదయ నిశ్రేయ సధర్మః. అభ్యుదయంలో వ్యవహారిక జీవితంలో విజయం, నిశ్రేయ శ్రేయస్సు ఆధ్యాత్మిక జీవనంలో విజయం, అలాంటి జీవనం. జీవితంలో హింసనే లేదండి, అహింస. జీవితంలో హింసనే రావద్దు,
మన తెలియకుండా కూడా మనసా వచసా కర్మన మన ద్వారా హింస జరగద్దు, తప్పు జరగద్దు. పూజ్య స్వామి రామదేవ్ బాబా యోగ ఋషి సదా మనతో చెప్తుంటాడండి, ఐదైపోయింది ఇప్పటిదాకా గ్యాస్ గయా, ఐదైపోయింది. తెలుసో తెలియకో మనకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఒక్క తప్పు కూడా జరగద్దండి, ఒక్క తప్పు కూడా, ఒక్క తప్పు కూడా జరగని జీవితం ఉండాలి మనది. సోదర సోదర మల్లారా, పవిత్రులం కావాలి, పవిత్రులం. అద్భుతమైన మాట అండి. ఈ జీవితంలో శ్వాసోశ్వాస లోక కళ్యాణం జరగాలి. మానవీయ గుణాలు మనకి ఆధారమవుతుందండి. ధార్మిక జీవనం, నైతిక జీవనం, ధార్మిక జీవనం మనల్ని ఎదిగేలా చేస్తుంది, ఉద్ధరిస్తుంది. మానవీయ జీవనం నుంచి దైవీ గుణాలు శ్రీమద్ భగవద్గీతలో ఏదైతే సముదాయించారో శ్రీకృష్ణ పరమాత్ముడు, అహింస సత్యమ క్రోధ, ఎంత అద్భుతమండి. ఎన్ని గుణాలు చెప్పాడు, అద్భుతమైన గుణాలు. 36 గుణాలు, 36 గుణాలు మన జీవితంలో రావాలి. దైవీ గుణాలు మన జీవితంలో రావాలి, అద్భుతమైన స్థాయి రావాలి. మొట్టమొదటి గుణమే కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్తాడు అహింస. చాలా పెద్ద మాట అండి. భగవంతుడు మనల్ని దైవీ స్పర్శలో తీసుకువెళ్ళాలి. హే పరమపిత పరమేశ్వర, సర్వశక్తి మంత్రుడు అయినటువంటి పరమాత్మ, మా జీవితంలో మా ద్వారా తప్పు జరగద్దు. స్వార్థము నుంచి పరమార్థం వైపుకి క్షణక్షణం అడుగుపడేలా నిజమైన పరమ గురువు యొక్క మార్గదర్శనం లభించాలి. ఆత్మ ఆకలి ఏదైతే ఉందో దాన్ని పూర్ణం చేసే గురువు యొక్క మార్గదర్శనం. చేతులు జోడిద్దాం. పరమశివుడు ఆది గురువు దక్షిణామూర్తి వేదవ్యాస మహర్షి గురుస్వరూపం పతంజలి మహర్షి, పతంజలి యొక్క ప్రతిరూపమే యోగ ఋషి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ మహారాజ్. యోగ సాధకులందరినీ పేరు పేరున స్మరిద్దాం, చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్భుతంగా చేతులు జోడించి గురువుకు నమస్కరించి చేతులు కలకద్దుకుద్దామండి. చేతులు కలకద్దుకోవాలి. బాగా రాపిడి చేయండి, రెండు చేతులు బాగా రాపిడి చేయండి, వేడి ముట్టాలి. రాపిడి చేయండి, రాపిడి చేయండి, వేడి చేతుల్ని కలకద్దుకుందాం. ఎంత హాయిగా చూడండి. అద్భుతమైన యోగ సాధనకి స్వాగతం. మనం గుర్తుపెట్టుకోండి సోదర సోదర మల్లారా, పూజ్య స్వామీజీ మహారాజ్ మనకి అష్టాంగ యోగం గురించి మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడుతున్నారు? పతంజలి మహర్షి చూపించినటువంటి అష్టాంగ యోగ. కాలు చెప్పండి, కొద్దిగా చక్కగా వీడియో ఆన్ చేయండి. శివకుమార్ గారు, నందిని జాదవ్ గారు, వీడియో ఆన్ చేసి కూర్చోండి. నాకు అగుపడుతూ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే టీచర్కి కనిపిస్తుంటుంది, సవరించవచ్చు. చక్కగా సోదర సోదర మళ్ళారా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అష్టాంగ యోగ. నిన్న మనం అర్థం చేసుకున్నాం, పరమ పూజ్య స్వామీజీ ఏదైతే తెలియజేస్తున్నారో అసిస్టెంట్ యోగ టీచర్ ట్రైనింగ్ లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం సోదర సోదర మళ్ళారా. గుర్తుపెట్టుకోండి,
యోగ సాధన చేయాలంటే ఏమేమి అవసరమో నిన్న మాట్లాడుకున్నాం మనం. మొట్టమొదట పొట్ట శుద్ధి కావాలి, త్రిఫలా చూర్ణం తాగాలి, రాత్రి పడుకునే ముందు పొద్దున్నే పొట్ట శుద్ధి కావాలి, కొద్ది తాళాసనం తిరగ తాళాసనం చేయాలి, నిన్న మాట్లాడుకున్నాం మనం. సో సరైన ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి, కంఫర్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. యోగ సాధన చేయాలంటే భావన అత్యంత ప్రధానం అండి. శరీరంలో కొద్దిగా టెంపరేచర్ పెరగాలి, వామప్ కావాలి, కొద్దిగా వామప్. మనం అందులో ఆసన గురించి మాట్లాడుతున్నాం, ప్రాణాయామ గురించి మాట్లాడుతున్నాం, ధ్యానం గురించి మాట్లాడుతున్నాం. దీని యొక్క పరమ లక్ష్యం ఏంది? శరీరంలో సంతులిత రావడం, శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను సంతులితంగా బ్యాలెన్స్ గా పెట్టడం, స్థిరత తీసుకురావడం. శరీరంలో స్థిరత, శ్వాసలో స్థిరత అద్భుతమైందండి. శరీరంలో శ్వాసలో స్థిరత తీసుకురావాలి, శారీరక మానసిక అద్భుతమైన. మెల్లగా ఎదగాలి, అక్కడి నుంచి ధారణాశక్తి పెరగాలి, ధ్యానం వైపుకు వెళ్ళాలి. అద్భుతమైనటువంటి సమాధి స్థితి, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉత్తుంగ శిఖరాలను చేరాలి. దానికి పునాదే అర్థమవుతుందా? ఆసనాలు ఫస్ట్ యమ నుంచి స్టార్ట్ అవుతుంది, యమ నియమ తర్వాత మాట్లాడుకుంటుండే ఆసన. సోదర సోదర మండలారా, రోగాలు నయమవ్వడం బై ప్రొడక్ట్. ఒక్క రిన్ సబ్బు కొంటే రెండు ఫ్రీ అంటారు, రిన్ సబ్బు ఒక్క కొబ్బరి నూనెది కొంటే రెండు ఫ్రీ. ఇవన్నీ ఫ్రీ అంటే మనకు మజా వస్తుంది. మనకు ఫ్రీ అనేది భారతీయ సంస్కృతికి విరుద్ధం, కర్మ సిద్ధాంతానికి విరుద్ధం, తెలియదు పబ్లిక్ కి. సరే పోనీలే, ఫ్రీ అంటే వస్తుంది కదా, మరి ఫ్రీ కోసం పోతున్నాం మనం, అది అడిషనల్. అలాగే యోగ సాధన పరమ లక్ష్యం సమాధి స్థితి. అడిషనల్ ఏంది? రోగాలు దగ్గర రావు, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. సోదర సోదరుల సంపూర్ణ ఆరోగ్యం సాధించగలుగుతాం, ఇది అడిషనల్. సాధనా పథంలో మనకు లభించే వరాలు అవన్నీ అర్థమవుతుందా? సరే పోనీయండి. సో యోగ సాధనలో మొట్టమొదటి మనం ఆసనాలు వేయాలంటే మీ బాడీ సపోర్ట్ చేయాలి. సోదరులు అయితే లంగోటి ధరించాలి, గుర్తుపెట్టుకోండి. మీ బాడీ సపోర్ట్ చేయాలి, అందుకోసం కొద్దిగా ఏం చేయాలి? వామప్ చేయాలి, లైట్ ఎక్సర్సైజ్ చేయాలి. లేదా పూజ స్వామీజీ ఏం చేస్తాడు? యోగికి జాగింగ్ చెప్తాడు. మనం మెల్లగా చేద్దాం, ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఫస్ట్ ఎంత వచ్చిందో అంతవరకు పర్ఫెక్ట్ కావాలి, తెలిసినా మళ్ళీ మళ్ళీ తిప్పాలి. లక్ష్యం ఏంది? క్లాసెస్ అయిపోయిన తర్వాత స్వతంత్రంగా చేయాలి, ఉన్నా లేకపోయినా చేయగలగాలి, మరియు వేరే వాళ్ళకు నేర్పించగలగాలి. నాకు తెలిసి ఈ కాలంలో పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు లాగా ఎవరు లేరు. నేర్చుకోమంటున్నాడు, ఫ్రీగా నేర్పించమంటున్నాడు. ఎవరైనా గురువు అయితే ఏం చేస్తాడు? ఓ నేను చెప్పిందాక చెప్పొద్దు, గురు దీక్ష తీసుకోవాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఓ ఎన్ని కండిషన్స్ ఉంటాయి. నో కండిషన్స్. సోదర సోదర మల్లారా, కండిషనే లేదండి, గుర్తుపెట్టుకోండి, కండిషన్ లెస్. ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరు చేయగలరు, చేయాలి అని తెలియజేస్తున్నటువంటిది పతంజలి యోగ సమితి అండ్ పూజ్య స్వామీజీ జనసామాన్యంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అద్భుతమైన మహర్షి, నేర్చుకోవాలా, నేర్పియాలి, అందుకోసమే చేసిన కాడికి పక్క కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మన లక్ష్యం, అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ యొక్క లక్ష్యం. తర్వాత మీరు టీచర్స్ కావాలి, చక్కగా కాళ్ళ దగ్గర పెడతామండి. సూక్ష్మ వ్యాయామం చేస్తున్నాం మనం, లైట్ ఎక్సర్సైజ్ చూస్తే సింపుల్ అండి, కానీ అద్భుతమైన రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. మహిళలు సూక్ష్మ వ్యాయామం ఒక్కటి చేసి ప్రాణాయామం చేసిన చాలా లాభం, గుర్తుపెట్టుకోండి. వృద్ధులు వయస్సు కలిగిన వాళ్ళు సూక్ష్మ వ్యాయామం ఒక్కటి చేసి ప్రాణాయామం చేసిన అద్భుతమైన లాభం. రోగగ్రస్తులు సాధ్యమైనంతగా సూక్ష్మ వ్యాయామము
ప్రాణాయామం చేస్తే అద్భుతమే లాభండి, గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతం. దీనివల్ల ఏం లాభము? మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, అన్ని కీళ్ళు జాయింట్స్ అంటే మనం జాయింట్స్ చూడండి, ఇక్కడ జాయింట్, వేలు దగ్గర జాయింట్ ఉంది, మడమ దగ్గర జాయింట్, మోకాళ్ళ దగ్గర జాయింట్, నడుము దగ్గర చూడండి ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఇగో షోల్డర్ దగ్గర, ఇగో ఎల్బో, మణికట్టు చూడండి అన్ని జాయింట్స్, మెడ అన్ని జాయింట్స్. ఈ జాయింట్స్ అన్ని కలపడం ద్వారా ఏదైతే వాత ప్రకోపం ఉందో మన శరీరంలో జరిగే వాయు సంచారం, అందులో విషవాయువులు వాటిని మనము బయటికి నెట్టేస్తాం, టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైనా ఆగిపోయినా రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి, టెంపరేచర్ పెరుగుతుంది, చాలా లాభం. చూసి సింపుల్ ఉందండి, అందుకే మనసు పెట్టండి. పూజ స్వామీజీ ప్యాకేజ్ ఇచ్చారండి, జనరల్ గా అద్భుతమైన హెడ్ కు సంబంధించినటువంటిది, తర్వాత షోల్డర్స్, తర్వాత నడుము, తర్వాత మోకాళ్ళు, చేతులు, ఈ విధంగా అలాగే ఉంటుంది. మనం ఫస్ట్ మనం కాలం స్టార్ట్ చేద్దాం, ముందుకు వెనక్కి శ్వాస తీసుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఏం చేసినా గాయగాయ చేయద్దు, శాంతంగా చేయాలి. ముందు కదప్పుడు శ్వాస తీసుకుందాం, మడమ గమనించండి, బ్రితి బ్రితౌట్ బ్రితి, శ్వాస తీసుకోవాలి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యాంకిల్, బ్రితౌట్ బ్రితి బ్రితౌట్, ముందుకు వెనక్కి. వీడియో ఆన్ చేసి కూర్చోండి, చక్కగా శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. మడమని ముందుకు వెనక్కి అంటున్నామండి, బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్, రొటేషన్. రెండవ స్టెప్ ఏంటి, రెండు కాళ్ళు తాకి ఉంది గుండెలు తిప్పుతాం, బైక్ వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్, మెల్లగా గుండ్రంగా తిప్పాలి మడమని. అపసవ్య దిశ, బ్రితిన్ బ్రితౌట్ బ్రితిన్ బ్రితౌట్, గుండెలు తిప్పండి, మడమ తిప్పండి సోదర సోదర పడ్డారా. రొటేట్ యువర్ యాంకిల్, బ్రితిన్ అండ్ బ్రితౌట్, చక్కగా అర్థమైందా? మనసు పెట్టండి, కొద్ది కాలు దూరం పెట్టండి, ట్విస్ట్ చేయండి, ట్విస్ట్ ఇట్ బోత్ ద సైడ్, కాలు దూరం పెట్టి చేతులు వెనక పెట్టాలి, చేతులు వెనక పెట్టడం ఎందుకు లాభము? దండాసనం అంటాం దీన్ని, చేతులు వెనక పెట్టి ఆధారం ఇచ్చాం, కాలు ఇటు అటు ఊపండి, హాయిగా అనిపిస్తుంది అండి, చూడండి ఎంత హాయిగా. బ్రితి బ్రితౌట్, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, మెల్లగా రొటేషన్, బ్రితి, కాలు దూరం పెట్టి మడమ దిప్పుతున్నాం, వెన్ యూఆర్ అప్వార్డ్ బ్రితి, వెన్ యూఆర్ డౌన్వార్డ్ బ్రితౌట్, పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి వెళ్ళినప్పుడు శ్వాస విడవాలి, బాగా రొటేట్ చేయండి. అపసవ్య దిశలో బ్రితి బ్రితౌట్, చక్కగా రొటేషన్, బ్రితి బ్రితౌట్, అద్భుతం అండి సోదర సోదర మండారా. కాలు దగ్గర పెట్టండి, కీప్ ఇట్ టూ లెగ్స్ నియర్ అండ్ ప్లీజ్ ట్విస్ట్ ఇట్, పిక్కల ఎక్సర్సైజ్ అండి. ఎలా చేయాలి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, చేతులు వెనుకకు పెట్టండి, బాగుంటుంది మీకు, కీప్ ఇట్ అది ఆధారం ఇవ్వాలి. బాధచ్చా రెండు కాలు, రెండు కాలు, ఏకం ద్వి త్రీని చత్వారి పంచ షట్ సప్త అష్ట. గుర్తుపెట్టుకోండి సోదర సోదర మండలారా, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మోకాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు నూనె పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, మసాజ్ ఉంటే మసాజ్ నూనె, లేకపోతే తేజస్ దొరుకుతుంది పతంజలిలో, తేజస్ నూనె మోకాళ్ళకు బాగా పెట్టండి. అర్థమైందా? మంచిగా మరి అరికాళ్ళు, ఈ పిక్కలు ఉన్నాయి కదా, ఈ పిక్కలకు పెట్టుకోవాలి బాగా, రోజు రాత్రి పడుకునే ముందు పిక్కలకు పెట్టాలి. ఇది చేతిలో పెట్టి ప్రెస్ చేయండి, చూడండి చేతులు ఇంటర్లాక్ చేశాడు, ఇంటర్లాక్ చేసి బొటన వేలుతో ప్రెస్ చేయాలి, మంచి పైకి కిందికి బొటన వేలుతో, చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నాను, హాయి ఉంటుందండి. ఎప్పుడూ పడుకునే ముందు చేసుకోవాలి, మన పిక్కలు మనమే ఒత్తుకోవాలి, ఎంత అలసిపోయినా అలసట వెళ్ళిపోతుంది. ఆయన పొద్దున ఏం చేస్తాం మనం, మోషన్ కూడా స్టాప్ అవుతుంది దీనివల్ల. చూస్తే ఇక్కడ టెక్నిక్ ఉంది, ఇది బాగా ఒత్తుకోవాలి, అర్థమైంది? రైట్ సైడ్ కూడా అట్లనే నూనె పెట్టుకోవాలి, తర్వాత బాగా ప్రెషర్ ఇవ్వాలి, ఒత్తాలి, రోజు చేయాలి, అరికాలు రాయండి,
ఏమైతే తెలుసా, నిద్ర మంచి వస్తుంది, హాయి పడుకుంటాం మనం. అర్థమైందా? చేతులు వెనుక పెట్టండి, ఏకం శ్వాస తీసుకోండి. బ్రితి బ్రిత బ్రితి బ్రిత బ్రితి బ్రిత షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ కొద్ది పైనుంచి ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ ఇలా పైనుంచి తీసుకోవాలి. అర్థమైందా? హాయిగా రిలాక్స్ కావాలి. కాలు పైకి లేపండి, కింద చేతులు ఇలా ఆధారం ఇవ్వండి, కింద చేతులు ఆధారం ఇచ్చి రొటేటింగ్ బ్రీతింగ్ శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బ్రితి బ్రితా నిండుగా శ్వాస తీసుకోవాలి, నిండుగా శ్వాస విడవాలి, గుండ్రంగా రొటేట్ చేయండి. బ్రితింగ్ బ్రితా అద్భుతమైంది అండి. వ్యతిరేక దిశలో కూడా అపోజిట్ డైరెక్షన్ లో బ్రితి బ్రితా చూడండి. యాంకిల్ దగ్గర, నీ దగ్గర, హిప్ జాయింట్ దగ్గర అద్భుతమైన ఎక్సర్సైజ్ అండి. హాయిగా చేయాలి. ఓకే, దెన్ కీప్ ఇట్. మర్చిపోవద్దు, కాలు పైన పెట్టండి. సింగిల్ సద్దు, ఒక కాలు పైకి పెట్టుకొని రాపిడ్ చేయాలి. రబ్ యువర్ టూ సైడ్స్, టూ సైడ్స్ రబ్ చేయాలండి. టూ సైడ్స్ బాగా మరికాళ్ళను రాయడం ఎమర్జెన్సీనే కాదు, రోజు రాయాలి. టెంపరేచర్ పెరుగుతుందండి. దిస్ ఇస్ నథింగ్ బట్ అక్యుప్రెషర్. బాగా రాయండి, పైకి కిందకి రాయండి, బాగా రాయండి. భగవతి బడియా దెన్ పాయింట్స్ నొక్కండి పై నుంచి కిందకి. తిరిగి తిరిగి పునరావృతం చేయాలి. దాని వల్ల ఏమైతే మనం మళ్ళీ మళ్ళీ అభ్యాసం అంటాం దాన్ని, గుర్తుండిపోవాలి. ఆ విధంగా మనం మనసులో పెట్టుకోవాలి, క్రమాన్ని గుర్తు పెట్టుకోవాలి. దీని తర్వాత ఏం చేస్తున్నాను బాగా గుర్తు పెట్టుకోవాలి. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి పోవద్దు, పై నుంచి కిందకి చేయాలి. ఆక్యుపేషన్ స్టిక్ ఉంటుంది, స్టిక్ తో ప్రెస్ చేస్తారండి అన్ని అవయవాలను యాక్టివేట్ చేయడం. ఇక్కడ లింక్ ఉంది ఆక్యుపేషన్ లో, అద్భుతమైన మాట. రొటేట్ చేద్దామండి, యాంకిల్ రొటేషన్. మళ్ళీ శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బ్రితి బ్రితౌట్ యాంకిల్ రొటేషన్, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. వ్యతిరేక దిశలో బ్రితి బ్రితౌట్ చక్కగా మడమ తిప్పాలండి. దెన్ కాళ్ళ వేళ్ళతో పట్టుకోండి, విధంగా కాళ్ళ వేళ్ళని పట్టుకోండి చేతులతోటి. కుడి చేయి ప్రెస్ చేయండి, బ్రితి శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్. చాలా హాయి ఉండండి, చాలా హాయి. పెయిన్ అంతా వెళ్ళిపోతుంది. అర్థమైందా? షియాటిక్ పెయిన్ పోతుంది, గ్యాస్ వెళ్ళిపోతుంది. బ్రితౌట్ అదర్ సైడ్. మళ్ళీ దండాసనంలో రావాలి, ఎడమ కాలు చేద్దాం. ఏకం ద్వి త్రీని చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ. చక్కగా పై నుంచి కిందకి హాయిగా చేయాలి. కాలు పైకి లేపండి, బ్యాలెన్స్ ఇవ్వండి. కింద చేతులు ఆధారం ఇచ్చి రొటేషన్ చేయండి. బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్ గుండగా తిప్పాలి. పెద్ద శూన్యం చేయాలి, మేక్ ఇట్ యాజ్ జీరో విత్ యువర్ థంబ్ ఫింగర్. బటన వేలుతో గుండ్రంగా సున్నా తయారు చేయండి. అపోజిట్ డైరెక్షన్ సున్నా తయారు చేయండి. బటన వేలుతో శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. అపసవ్య దిశలో కూడా చక్కగా చేయాలి. సోదర సోదర మండారా, నౌ యు కీప్ ఇట్ అగైన్ రబ్ ఇట్. రెండు వైపులు రాయండి, అరికాలు రాయండి. సోదర సోదర మండారా, శరీరంలోని అన్ని అవయవాలను యాక్టివేట్ చేయడం రాయండి. రాపిడ్ చేయండి, రాపిడ్ చేయండి, బాగా రాపిడ్ చేయండి. దెన్ పై నుంచి కిందకి పాయింట్స్ నొక్కండి, బాగా పై నుంచి కిందకి పాయింట్స్ నొక్కాలి. సోదర సోదర మండారా,
మెల్లిగా రొటేషన్ చేద్దాం, మడమ తిప్పండి, బ్రితి బ్రితౌట్ బ్రితి బ్రితౌట్, మడమ తిప్పాలి, మెల్లగా తిప్పాలి, గాయగా చేయదు, నో స్పీడ్. మీ మనస్సు ఇక్కడ ఉండాలి యాంకిల్ పైన, అప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది. పైకి వచ్చిన శ్వాస, కిందికి వచ్చిన శ్వాస విడవాలి, తీసుకోవాలి. అపసవ్య దిశ, బ్రిత్ ఇన్ బ్రిత్ అవుట్, చక్కగా రొటేషన్ చేయండి సుందర సుందర మండలా. దెన్ కాళ్ళను పట్టుకొని ప్రెష్ ఇట్, బ్రిత్ ఇన్, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి, శ్వాస తీసుకోండి, విడవండి, తీసుకోండి, విడవండి. అద్భుతం, రిలాక్స్. అర్థమైందా అండి? ఇప్పుడు భూనమనాసన్, దీని తర్వాత ఏం చేస్తున్నాం మనము, అందుకంటే ముందు శిశుపాలాసన్, చేతులు పైన పెట్టండి ఈ విధంగా. ఒక చేతితో ఇలా పిల్లలను పట్టుకున్నట్టు, చిన్న పిల్లలను పట్టుకున్నట్టు ఎలా ఉయ్యాలుతాం మనం, శిశుపాలాసన్ ఉయ్యాల, జంపాల, లాలీజో లాలీజో. చక్కగా శ్వాస తీసుకుంటూ, శ్వాస విడుస్తూ హాయ్ అనిపిస్తుందండి. బ్రితిం బ్రితా, అద్భుతమైంది. ఉయ్యాల, జంపాల, హే రామచంద్ర ప్రభు, తల్లి కౌసల్య సుపుత్రుని లాలిజో చెప్తుందండి, హే రామచంద్ర ప్రభు హాయ పడుకో, శ్రీరామ ఉయ్యాల, జంపాల. రోజు చేయాలి ఇది, చూస్తే సింపుల్ ఉంది ఇది. హిప్ జాయింట్ లో పెయిన్ అయిపోతే అదర్ సైడ్, అగైన్ అదర్ సైడ్ పెట్టండి ఇలా చక్కగా. హాయిగా పిల్లో నెత్తుకొని ఊపాలి, బ్రితిన్ బ్రితా, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శాంతంగా చేయాలి, రోజు చేయాలండి సోదర సోదర మండలారా. సూక్ష్మ వ్యాయామం అద్భుతమైంది. మీకు నిజంగా పుణ్యం కట్టుకోవాలంటే మహిళలకు నేర్పియండి, ఇంట్లో ఉన్న మహిళలకి పొద్దున్న లేవగానే సూక్ష్మ వ్యాయామం చేయి. ఎంత టిఫిన్లు కట్టే బిజీ ఉన్నా భర్తలకి పిల్లలకి పొద్దున్నే స్కూళ్ళకి పరిగెత్తించాలి. హరి బరి హరి బరి, మనల్ని మనం మర్చిపోతున్నాం. నేనే లేకపోతే ఏం చేస్తారండి సోదర సోదర మళ్ళా? తొందర పడుకోండి, పొద్దున నివ్వండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక గంట సేపు నీకోసం నీవు సాధన చేయండి. తెలంగాణ రాష్ట్ర భారస్వామ్యం ట్రస్ట్ యోగ ఋషి స్వామి రామ్దేవ్ బాబా గారి యొక్క ప్రయత్నం అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నాం. నేర్చుకోండి, సాధన చేయండి, రిలాక్స్. శిశుపాలాసన్, దెన్ భూనమనాసన్, తిరగండి, ఎడవై తిరగండి, తలని నుదురు దాకియండి, బ్రితౌట్ బ్రితి, అదర్ సైడ్ బ్రితౌట్ బ్రితి, బ్రితౌట్ బ్రితి, బ్రితౌట్. కంప్లీట్ నుదురు దాకియాలి, శ్వాస పూర్తిగా విడవాలి, బ్రితి బ్రితౌట్. నడుముకు మంచి ఎక్సర్సైజ్ అండి, బ్రితి హాయిగా బ్రితౌట్ ఎంత సాధ్యమో అంత. ఏమంటారు దీన్ని? భూనమనాసన్. ఏకం ద్వి త్రీణి చత్వారి. అర్థమైందా సోదర సోదర మళ్ళారా? వీడియో ఆన్ చేసి కూర్చోండి మీరు, లేకపోతే మీరేం చేస్తున్నారు నాకు అర్థమే కాదు. సునీతక్క, మీరు మీ యొక్క ఆడియో సింబల్ పైన క్లిక్ చేయండి, కాల్ ఓవర్ ఇంటర్నెట్ వస్తుంది, ఆ తర్వాత మీరు మాట్లాడడానికి అనుకూలంగా తయారవుతారండి. అందరు వీడియో ఆన్ చేయండి, అప్పుడే ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. శాంతంగా కూర్చుందాం సోదర సోదర మళ్ళారా. భూనమనాసన్, దెన్ కాలు దూరం పెట్టండి. స్థిత కోనాసన్ లేదా కటి సౌందర్య ఆసనం అంటాము. స్థిత కోనాసన్, కటి సౌందర్య ఆసన, అద్భుతం. నడుముకు మంచి షేప్ వస్తుందండి,
ఎక్సెస్ స్ట్రాటజీ పోతుంది పక్కనలో కుడి చేయి ఎడమ కాలి ఏకం ద్వి త్రీని చత్వారి ఎక్కువ చేయాలి పొట్టి దగ్గర ఫ్యాట్ పెరగ దండ చేయాలి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ ఏకోనవింశతి వింశతి భాగా ఏకవింశతి ద్వావింశతి త్రయోవింశతి చతుర్వింశతి పంచవింశతి షట్వింశతి సప్తవింశతి అష్టావింశతి ఏకోనత్రింశత్ త్రింశత్ ఏకత్రింశత్ ద్వాత్రింశత్ త్రయోత్రింశత్ చతుర్త్రింశత్ పంచత్రింశత్ షట్త్రింశత్ సప్తత్రింశత్ అష్టాత్రింశత్ ఏకోనచత్వారింశత్ చత్వారింశత్ ఏకం అర్థమైందా 20, 30, 40, 50 రోజు చేయాలండి రిలాక్స్ సోదర సోదరు మళ్ళా అద్భుతమైంది షేప్ సరిగ్గా వస్తుంది కటి సౌందర్యాసన్ ఫ్యాట్ పెరగదండి అర్థమైందా నేను ఎడమ కాలు దగ్గర పెట్టండి కుడి కాలు మడత పెట్టండి తప్పనిసరిగా చేయాల్సిన ఆసనాల్లో జానుషిరాసన్ ఏకపాద పతంగాసన్ ఒక కాలుతో సింగల్ బటర్ఫ్లై క్లోజ్ యువర్ యానస్ సింగల్ బటర్ఫ్లై బాగా ఊపండి అద్భుతమైంది సోదర సోదర మల్లారా 5:30 స్టార్ట్ అవుతుందండి యోగా 5:25 నుంచి రెడీ ఉండాలి నేనైతే వస్తే వస్తా కొత్త వాళ్ళని తీసుకురావాలి నేను 8:00 వస్తాను 5:25 రెడీ ఉంటాను చూడండి అక్క పేరు మర్చిపోయాను అసలు యాక్టివిస్ట్ అక్క 5:25 నాకు మెసేజ్ పెట్టింది ఉండాలి లింక్ అని 5:25 వరకే రెడీ ఉండాలి 5:30 స్టార్ట్ అయిపోతుంది నేను వస్తాను మా పిల్లల్ని మా శ్రీవారిని మా శ్రీమతిని అలా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళని మా మిత్రులని చలో జానుషి రాసం శ్వాస తీసుకోండి బ్రితి మెల్లగా బ్రితా నడుములకు ఉన్న వాళ్ళు ఇంతే రండి చాలు ఎక్కువ వంగలేకపోతే ఇంతే చేయండి నడుము నొప్పి లేదు మోకాలు మన ఏంది స్పైన్ ప్రాబ్లం లేదు కొద్దిగా ఇంకొద్దిగా వంచండి చాలా ఇంపార్టెంట్ క్లోజ్ యువర్ యానస్ వంచండి మెల్లగా ప్రయత్నం చేయండి అద్భుతమైంది తనకి మోకాలు కానియాలి యానస్ వేయాలి విత్అవుట్ చేయాలి 5, 4, 3, 2, 1 0, 0, 0, 0, 0 అప్ మళ్ళీ చేతులు పైకెత్తాలి ఆసన స్థితిలో కొన్ని సెకండ్లు ఆపాలి శ్వాస తీసుకోండి దెన్ శ్వాస విడుస్తూ కమ్ డౌన్ పొట్ట లోపల కనుకోండి క్లోజ్ యువర్ యానస్ గుదములు మూయండి మూలాన్ని మూసి బ్రీతౌట్ చేయండి బ్రీతౌట్ తలని మోకాలు కానివ్వండి కంప్లీట్ 5, 4, 3, 2, 1 అప్ అద్భుతమైన ఆసనం అండి ఏమాసనం ఇది జాను శిరాసన్ 2-3 లక్కు చేయాలండి తీవ్ర సమస్యలు పోతాయి సింపుల్ కాదు పెద్ద పెద్ద సమస్యలు అండి లేడీస్ ప్రాబ్లం కి అద్భుతమైనది ఇది అదర్ సైడ్ ఒకవైపు పొట్ట మీద మణిపుర చక్రం పొట్ట కింద స్వాదిష్టాన చక్రం ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంది రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది బాగా పనిచేస్తుంది చాలా అదర్ సైడ్ మన సింగల్ బటర్ఫ్లై వెన్నుముక నిటార్ ఉండాలి క్లోజ్ యువర్ యానస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మనసులో అనుకోండి హే పరమేశ్వర అద్భుతమైన అంతఃశక్తిని ప్రసాదించు కైండ్లీ గివ్ మీ ఇంటర్నల్ ఎనర్జీ భగవంతుని అడుగుదాం బాగా ఊపండి శ్వాస తీసుకోండి శ్వాస విడవండి ప్రయత్నం చేయాలండి సాధన చేయాలి మెల్లిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకిద్దాం బ్రీతి బాగా చేయండి Then slowly come down, breathe out. Enta sadhyamanta, patta lopata kanukondi, talani mokkalu kaniyandi, prayatnam cheyandi. Close your anus. Mee naabini lopatiki lakkondi. Puli var, naval inside, breathe out. 5, 4, 3, 2, 1, 0, 0, 0, 0. Up. హాయిగా చేయాలండి
శ్వాస తీసుకోవాలి, హాయి చేయాలి, బ్రీత్ అవుట్. ఎంత సాధ్యమో అంత కంప్లీట్ బ్రీత్ అవుట్. అర్థమైందా? ఇంటర్నల్ ఎనర్జీ విడిగిపోతుంది రెండు కాళ్ళకు, బోత్ ద లెగ్స్. చక్కగా కొద్దిగా రొట్టె చేయండి. ఎవరికైతే నడుము నొప్పి లేదో వాళ్ళు ఈ విధంగా చేయాలి. నడుము నొప్పి ఉంటే ఇంతే, ఎక్కువ చేయలేదు. నడుము నొప్పి లేదు, స్పైన్ ప్రాబ్లం లేదు, వితౌట్ బాగా రొప్పండి. ద్వి పశ్చిమోత్తర ఆసనం బాగా రావాలి. రొట్టె చేయండి, రొట్టె త్రీని చత్వారి పంచ. అర్థమైందా? షార్ట్, వెరీ గుడ్. నడుము ఇలాది ఫ్లెక్సిబుల్ గా చేతులు పైకెత్తండి. బిటి శ్వాస తీసుకోండి, శ్వాస విడుస్తూ కమ్ డౌన్. ఎంత సాధ్యమంతా బుట్టను నిలబెట్టుకోండి, ప్రయత్నం చేయండి. బుట్ట లోపల కనుకోండి, బ్రీత్ అవుట్ చేయండి. తనని మోకాలు కానివ్వండి, బ్రీత్ అవుట్. అగైన్ అప్, చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, కమ్ డౌన్. బ్రీత్ అవుట్. పశ్చిమోత్తరాసన్ బుట్టను వేలు పట్టుకోండి, ఇలా పట్టుకోండి మెల్లగా. పొట్ట లోపల కనుకొని మూలాన్ని మూసి తనను మోకాల కానివ్వండి. అద్భుతమైంది. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో 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 జీరో. అద్భుతమండి. వన్స్ అగైన్ కమ్ డౌన్. బ్రీత్ అవుట్ కంప్లీట్. పూర్తిగా శ్వాస విడవాలి. శక్తి పాదాసనం, వెన్నెముక కష్టం కావద్దు, హాయిగా పడుకోవాలి. హాయిగా మెల్లగా పడుకోండి, చేతులు జాపండి తాడాసన్ లాగా. చేతులు ఒకవైపు, కాళ్ళు ఒకవైపు సాగదీయండి. స్ట్రెచ్ వన్ బోత్ సైడ్, స్ట్రెచ్ ఇట్ బ్రీత్ ఇన్. గెట్ అప్, పైకి లేవండి మెల్లగా. పైకి లేచి పొట్టను వేలు పట్టుకొని బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టలు లోపల కట్టుకొని తనని మొక్కలు కానివ్వండి. అగైన్ గో బ్యాక్ స్లోలీ, బ్రీత్ ఇన్ స్లోలీ. స్ట్రెచ్ యువర్ బాడీ, చేతులు ఒకవైపు, కాళ్ళు ఒకవైపు సాగదీయండి. బ్రీత్ ఇన్, దెన్ గెట్ అప్. మెల్లగా పైకి లేవాలి, లేవలేకపోతే పక్కన నుంచి లేవాలి. బుట్టను వేలు పట్టుకోండి, పొట్ట లోపల కనుకోండి, శ్వాస విడవండి, తనని మోకాలు కానివ్వండి, బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్. ఏమంటాం దీన్ని? శక్తి పాదాసన్. అద్భుతమైందండి. కొద్దిగా వెన్నెముక కష్టమైంది, వెనుకకు ముందుకు వచ్చినాం కదా, కొద్దిగా వెన్నెముక సరి చేసుకోవాలి. దీన్ని ఏమంటాము? ఒక ఆసనంలో నెగటివ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం సంతులితం చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ అంటారు దీన్ని. దానికోసమే కౌంటర్ ఆసనం, ఆసనం తర్వాత తప్పనిసరిగా చేయాల్సింది. పశ్చిమోత్తరాసనం తర్వాత, శక్తి పాదాసనం తర్వాత, యు మస్ట్ ప్రాక్టీస్ పూర్వోత్తరాసన్. చేతులు వెనుకకు పెట్టండి, వెన్నెముకలు సరి చేసుకోవడం. చేతులు వెనుకకు పెట్టి నడుము పైకి లేపండి, యాంకిల్ పైన, షోల్డర్ పైన ప్రభావం పడుతుందండి. బ్రీత్ వెన్నెముకను సరి చేసుకోవడం, పూర్వోత్తరాసనం. శ్వాస తీసుకొని పైకి లేపాలి, ఆపాలి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో 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 డౌన్. అర్థమైందా? ఏమంటాం దీన్ని? పూర్వోత్తరాసన్. వరుసగే శ్వాస తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ పైన, చేతుల మీద బరువేసి అప్. శరీరాన్ని పైకి లేపండి, నడుము పైకి లేపండి. బ్రీత్ ఇన్, గమనించండి, ఆపండి ఆపండి ఆపండి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ డౌన్. రిలాక్స్. కొద్దిగా నిప్పుదామా? చక్కి పిస్న. చేతులు బెండ్ కావద్దు ఎల్బో దగ్గర. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, వెనకకు బెండ్ కావాలి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, వెన్ యువర్ బ్యాక్ సైడ్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. చేతులు బెండ్ కావద్దండి, మో చేతులు బెండ్ కాకుండా చేయాలి. బ్రీత్ ఇన్,
breathe out. అద్భుతమైనది బ్రీతింగ్ బ్రీత్ అవుట్ పొట్ట మీద ప్రభావం పడుతుందండి రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన ప్రభావం పడుతుందండి యూరినరీ సిస్టమ్ పైన ఎక్స్క్రిటరీ సిస్టమ్ పైన ప్రభావం పడుతుంది బ్రీతింగ్ బ్రీత్ అవుట్ శ్వాస తీసుకోవాలి శ్వాస విడవాలి పై పొట్ట తిని పొట్ట పోతుందండి తిప్పండి చెమట రావాలి ఏకం ద్వి త్రీని చత్వారి పంచ అర్థమైందా కాలు దూరం పెట్టి చేయండి కాలు దూరం పెట్టి ఏకం ఇలా ద్వి త్రీని వెరీ గుడ్ చత్వారి అపోజిట్ ఏకం వ్యతిరేక దిశలో కూడా ద్వి త్రీని గుండగా తిప్పాలి ఉప్పాలి చత్వారి వెరీ గుడ్ పంచ సప్త అష్ట నవ రుబ్బండి మీకు ఎంత చాతరైతే అంత అర్థమైందా చూస్తే సింపుల్ ఉంది చాలా లాభం సుందర సుందర బండారా కాళ్ళ దగ్గర తీసుకోండి బటర్ఫ్లై దీని ఏమంటాం మనం బద్ధకోనాసన్ భద్రాసన్ పతంగాసన్ ఇన్ని పేరులే దీనికి కాళ్ళ దగ్గర తీసుకోండి ధ్యానం చేసే ముందు గురువులు తప్పక చెప్పిస్తారండి పిల్లలు కూడా చదువుకునే ముందు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు చేపియాలి ఒకప్పుడు ఆసనంలో కూర్చుని వెళ్ళాలి ఇది చేపించి చేస్తే ధారణాశక్తి పెరుగుతుందండి ఒకటి కాదు మల్టీ రీజన్ రెండు వైపులా సీతాకోక చిలకలా ఊపండి క్లోజ్ యువర్ యానస్ మూలాన్ని ముయ్యండి శ్వాస తీసుకోండి శ్వాస విడవండి కాన్సన్ట్రేట్ ఆన్ మూలాధార చక్రం ఆర్ ఆజ్ఞా చక్రం బాగా చేయండి అద్భుతమైనది ఇట్ లుక్స్ సో సింపుల్ బట్ యూ కెన్ సీ ది రిజల్ట్ అర్థమైందా కన్స్ట్రక్టివ్ రిజల్ట్ అండి ఎనర్జీ విల్ ఫ్లో ఫ్రమ్ గ్రౌండ్ టు టాప్ ఫ్రమ్ యానస్ టు మూలాధార చక్రం టు సహస్రార చక్రం మీన్స్ వాట్ మీరు తల పైన చూడొచ్చు శిఖ భాగం వరకు శక్తి ప్రసారం జరుగుతుందండి మూలం నుంచి ఇషిక భాగం వరకు అద్భుతమైంది తన మాడ వరకు కుండల్ని జాగృతం చేస్తుందండి చూస్తే సింపుల్ ఉంది మీరు లేడీస్ ప్రాబ్లం పోతుందండి బ్లీడింగ్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చాలా అద్భుతం క్లోజ్ యాన్స్ చేయండి క్వశ్చన్ చేయండి రోజు చేయాలి అక్క వాళ్ళు పొద్దున సాయంత్రం 2 మినిట్స్ మినిమం మార్నింగ్ 2 మినిట్స్ ఈవినింగ్ 2 మినిట్స్ రోజు చేయాలి ఒట్టు పెట్టుకోవాలి నేను కంపల్సరీ బద్ధకోనాసన్ పతంగాసన్ చేస్తాను ఒట్టు పెట్టుకోవాలి రోజు ఎంప్టీ స్టమక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తాను చేయండి రోజు మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ తీసుకురండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో డాక్టర్ చేతుల్లో పెట్టకండి హాస్పిటల్ చేతుల్లో పెట్టకండి చేయండి కొద్దిగా సేపు సాధన చేయండి అలాగ చాలా బిజీ ఉన్నారు నా వంట చేయాలి టిఫిన్ కట్టాలి పిల్లల్ని పంపాలి భర్తను పంపాలి అయ్యా నువ్వే లేకపోతే ఏం చేస్తావు ఫస్ట్ తొందర లేవు తొందర పడుకో తొందర లేవు ముచ్చట్లు బంద్ చేయి చుట్టాలు బంద్ చేయి అనవసరమైన టైం వేస్ట్ చేయకండి ఇక్కడ వేస్ట్ అక్కడ వేస్ట్ స్ట్రెస్ గురి కాకండి స్ట్రెస్ పేరుతో సినిమాకు పోయి మరింత స్ట్రెస్ తెచ్చుకోకండి పరికరాని అంటించుకోకండి పైసలు పెట్టి అంటించుకోవడం సోదర సోదర మల్లారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి నో దై సెల్ఫ్ నీ గురించి నువ్వు తెలుసుకో నీ జీవితం ఏది ఎట్లా ఉంటున్నావు అసలు నువ్వు మనిషివా పశువువా ఎవరివి నువ్వు ఎలా బతుకుతున్నావు మనం ఇది కరెక్టేనా ఈ జీవితం కరెక్టేనా ఈ స్టైల్ కరెక్టేనా ఈ ఆలోచన కరెక్టేనా ఈ అడుగు కరెక్టేనా థింక్ బిఫోర్ యాక్ట్ ఈ ఆలోచన ఈ అడుగు కరెక్టేనా ఆలోచించు ఒకసారి యు ఆర్ ఇంటెలెక్చువల్ బీయింగ్ యు కెన్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ రైట్ అండ్ రాంగ్ మంచిని చెడును గుర్తుపట్టగలవు ఆలోచించు నేను పొద్దున లేస్తలేను కరెక్టేనా పొద్దున లేవకపోతే ఓల్డేజ్ పెయిన్ఫుల్ ఉంటుంది సూర్యుడు రాకముందు నిద్ర లేవకపోతే ఓల్డేజ్ పెయిన్ఫుల్ గుర్తుపెట్టుకోండి నా ఓల్డేజ్ పెయిన్ఫుల్ కావాలా చేతులండి చేతులు చేద్దాం చాలా వేళ్ళని వెరీ గుడ్ వెరీ గుడ్ వేళ్ళని పెట్టండి పెయింట్ వేయండి పెయింట్
ఒక్కసారి ఆలోచించండి, నేను పొద్దున లేస్తేనే ఎంత తప్పు చేస్తున్నాను. అర్థమైందా? పొట్ట శుద్ధి అయితే లేదు, ఎక్కడ మిస్టేక్ చేస్తుంది. పిడికిలు బిగించండి, రొటేషన్, డిస్క్ రిస్ట్ రొటేషన్, డిస్క్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. వెన్ యూఆర్ అపవర్ బ్రీతింగ్ విత్ అవర్ బ్రీతింగ్, చదువుకున్నా నేను ఏంటి లాభం? వాట్ యు మీన్ బై ఎడ్యుకేషన్ ఇఫ్ దెర్ ఈస్ నో అవేర్నెస్ అబౌట్ అవర్ సెల్ఫ్? ఇస్ దర్ ఎనీ మీనింగ్? నా గురించి నేను జాగ్రత్తమే లేను. ఎప్పుడు లేస్తున్నా, ఎప్పుడు పడుకుంటున్నా, ఏం తింటున్నా, ఎప్పుడు తింటున్నా, ఏం తింటున్నా, ఎప్పుడు తింటున్నా, ఎక్కడ తింటున్నా, అర్థమవుతుందా? ఏమి ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా అసలు, వాట్ ఐఎమ్ డూయింగ్, ఏం చేస్తున్నా, ఇజ్ ఇట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్? నాహం పక్షి, నాహం పశువు, అహం మనుష్య. నేను పక్షిని కాదు, నేను పశువుని కాదు. సోదరా సోదరమందారా, నేను మనిషిని. షూరా మనిషివేనాను? ఒకసారి ఆలోచించండి, మనిషివేనా? అరే పశువు గుర్తది, నేను గుర్తను, తేడా ఏంది? పశువు తింటది, నేను తింటను, తేడా ఏంది? పశువు పెరుగుతుంది, నేను పెరుగుతాను, తేడా ఏంది? పశువు కంటది, నేను కంటను, తేడా ఏంది? పశువు చస్తది, నేను చస్తను, తేడా ఏంది? సోదర సోదరమన్నారా, ఆలోచించండి ఒక్కసారి. నా జీవన శైలి అంగీకార యోగ్యమా? ఇస్ ఇట్ యాక్సెప్టబుల్? అంగీకార యోగ్యమైన నా జీవన శైలి, నా చదువుకు అర్థమేంది? అజ్ఞానంలో ఉండడమా చదువుకు అర్థం? ప్రతి బేసిక్స్ తెలియదండి. ఫ్రీడమ్ పేరుతోటి మరి ఇష్టం వచ్చినట్టు మనం మూర్ఖంగా శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. వితౌట్ నా రోల్ ఏంది అసలు? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నా రోల్ ఏంది? యాజ్ ఎ పేరెంట్ నా రోల్ ఏంది? యాజ్ ఎ ఇండివిజువల్ నా రోల్ ఏంది? నా ఫ్యామిలీలో రోల్ ఏంది? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తున్నావా అసలు? తాళ విశేషణం, ఆలోచన తాళ విశేషణం, ఈర్ష, ద్వేషం, కోపం, అవి ఓపెన్ చేసిన హెడ్ ఎక్సర్సైజ్. బ్రితౌట్ తలదించండి మెల్లగా, బ్రితింగ్, బ్రితౌట్, బ్రితింగ్, బ్రితౌట్, బ్రితింగ్. మెల్లగా చేయాలి, గాయగా చేయి. మొదటి స్టెప్. రెండవ స్టెప్, తలని ఎడమ వైపు తిప్పండి, పట్టి వేసుకొని తిరుగుతారు. ఏమన్నా అంటే టైం లేదు సార్ అంటారు. మా దగ్గర ఒక మేడం ఉంది, పట్టి వేసుకుంటది. పొద్దున పది టైం ఉంది కదా మేడం, ఏం చేయాలి కిషోర్ గారు, మీరు చెప్పింది నేను చేస్తున్నా, టైం ఏడు ఉంది కిషోర్ గారు, మీకేంది హాయిగా, నేను 9 గంటల వరకు ఆఫీస్ రావాలా, ఇంట్లో చేయాలా, ఆఫీస్ రావాలా, అమ్మా నువ్వే లేకపోతే ఏం చేస్తావు? అర్థమైందా? బ్రితి మితా ఎడమ వైపుకి, కుడి వైపుకి, ఎడమ చెవి, ఎడమ భుజానికి. ఎగ్జిస్టెన్సే లేదు, నా కళ్ళే తెరవలేదు, ఏం చేస్తావు చెప్పండి మీరు? నా కళ్ళే తెరవలేదు, ఎగ్జిస్టెన్సే లేదు, ఏం చేస్తావు మీరు చెప్పండి ఒకసారి నాకు. ఆలోచన లేని జీవితాలండి. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, ఏ సమాజంలో మనం ఉన్నాం. అర్థమైందా? మెల్లగా రొటేషన్ తలదించండి, హెడ్ రొటేషన్ మెల్లగా, బ్రీతింగ్, బ్రీతౌట్, బ్రీతింగ్. అస్తిత్వం కోసం పోరాటం కరోనా నేర్పించింది మళ్ళీ. బ్రీతౌట్, బ్రీతింగ్. సోదర సోదర మండలారా, బ్రతకడం మన హక్కు, ప్రకృతి నుంచి వచ్చిన హక్కు అది. ప్రతి ప్రాణి బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. నేను ఒక్కనే కాదు, ప్రతి ప్రాణి. ప్రాణి ప్రేమ భూతదయ, అర్థమైందా? యానిమల్ ప్రొటెక్ట్ గురించి మాట్లాడవాలే కాదు, ప్రతి ఒక్కరం భూతదయ. అందుకే శాకాహారం తీసుకోవాలి, నో మాంసాహారం. నాకేంది, నేను చంపుతానా? వాళ్ళు రండి చంపేది, నేను పోయి తెచ్చుకుంటా. అయ్యా దొరా, పాపం నీకు దాక్తుంది. You are disturbing the nature. ప్రకృతిని మీరు కష్టపెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి.
నీ స్వార్థం కోసం నీ నాలుక రుచి కోసం ప్రకృతి కష్టం పెడుతున్నారు. చేతులుగా పెట్టండి, చేతులుగా పెట్టండి. బొటన వేలు దాకియండి, ఇక్కడ పెట్టండి, ఛాతి దగ్గర పెట్టాలి. బొటన వేలు దాకాలి. అర్థమైందా? ఇలా పెట్టాలి, ఇవి తాకాలి, అన్ని తాకించాలి. అర్థమైందా? కనిపిస్తుందా? ఛాతి దగ్గర పెట్టండి, శ్వాస తీసుకుంటూ ప్రీతి, శ్వాస తీసుకోండి. మెల్లగా దగ్గర తీసుకోవాలి, ప్రీతి నింపండి, ఛాతి నింపండి. అద్భుతమైందండి, ప్రీతి సోదర సోదర మండారా, ప్రీతి శ్వాస తీసుకోండి. బొటను వేలు తాకే ఉంచాలి, అన్ని వేలు తాకించాలి. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. మెల్లగా రావాలి, రిలాక్స్. అద్భుతమైందండి, గుర్తుపెట్టుకోండి సోదర సోదర మండారా. కొన్ని చేతులు ప్రెస్ చేయండి, బ్రీతింగ్ బ్రీత్ అవుట్. ఎంత హాయ్ ఉంటుంది అండి, హాయ్ ఉంటుంది. కొంచెం లేచి నిలబడదాం, లేచి నిలబడండి. సోదర సోదర మండారా, గుర్తుపెట్టుకోండి, పొట్ట శుద్ధి ఉండాలి. నేను దాని గురించి మాట్లాడండి అందరికి, గుర్తుందా? ఐదు ఆసనాలు చేయాలి తప్పనిసరిగా. ఎప్పుడు ఎప్పుడు చేయాలి ఐదు ఆసనాలు? పొద్దున్నే నిద్ర లేసి మొట్టమొదటి పని ఐదు ఆసనాలు చేయాలండి. ఎన్ని చేయాలండి? ఐదు ఆసనాలు. నీళ్ళు తాగారా మీరు పొద్దున్న లేసి? వేడి నీళ్ళు తాగారా? సునీత బహేన్, అక్క పేరు మర్చిపోయాను. మీరు, నేను మీ అవకాశం ఇస్తాను మాట్లాడడానికి. ఒక నిమిషం ఉండండి. అన్మ్యూట్ చేయొచ్చు మీరు. నీళ్ళు తాగారాక సునీత బహేన్ మీ పరిచయం చేసుకోండి. ఒక నిమిషం అక్క, ఒక నిమిషం చెప్పండి. పొట్ట శుద్ధి చేసుకొని వచ్చాము. వెరీ గుడ్ సునీతక్క, మీ పరిచయం చేయండి. సునీతక్క మీరు ఎక్కడి నుంచి? వేడి నీళ్ళు తీసుకుంటాం గురుజీ, వేడి నీళ్ళు ఎప్పుడు తాగినా కూడా వేడి నీళ్ళే తీసుకుంటాం. గురువెచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. గురువుజీ మనందరికి గురువు ఎవరు? పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు, పతంజలి మహర్షి కదా. నన్ను గురువు అనదు, నన్ను అన్న అనండి, తమ్ముడు అనండి. నీకంటే చిన్న అయితే తమ్ముడు అనండి, నీకంటే పెద్ద అయితే అన్న అనండి. ఓకేనా? చాలా సంతోషం. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి? చాలా వరకు బాబా గారి అన్ని వాడుతూ ఉంటాను, పతంజలి నుంచి అన్ని పేస్ట్ అవి అన్ని బాబా గారి వాడతాను ఎక్కువ మటుకు. ఎక్కడ ఉంటారు మీరు, ఎక్కడి నుంచి? సునీతక్క బోధన అన్నయ్య. అచ్చా, బోధన సునీతక్క. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. పొద్దున్నే వేడి నీళ్ళు తాగాలి. అక్క వాళ్ళ ఇంటి నుంచి కూడా చేస్తున్నాను, ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎక్సలెంట్. వాళ్ళకు కూడా చెప్పండి తప్పనిసరిగా చేయాలని, మోటివేట్ చేయండి. మన వాళ్ళు ఫస్ట్ ఫాలో కావాలి, మన వాళ్ళు ఫాలో అయితే చాలా లాభం అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్క మీ పరిచయం చేయండి, నిలబడి ఉన్న అక్క. అన్మ్యూట్ చేయండి అక్క మీరు. ఐ థింక్ అక్క సోషల్ యాక్టివిస్ట్ అనుకుంటారు. అక్క మీ పరిచయం? ఒక్క నిమిషం, నేను కొంచెం తగ్గిస్తాను సౌండ్. మాట్లాడండి అక్క. నమస్తే అక్క. నా పేరు రజిత. ఏం పేరు అక్క? రజిత. రజిత అక్క చెప్పండి, చెప్పండి. మేము గాయత్రి నగర్ లో ఉంటాం, జిల్లాలో కూడా గాయత్రి నగర్. హైదరాబాద్? హైదరాబాదే కదా అక్క?
హైదరాబాద్ అన్నా. అవునా కాక, మీరేనక్క సోషల్ యాక్టివిస్ట్? అట్లానే ఏం లేదు, జస్ట్ స్వాధ్యాయం చేస్తూ ఉంటాం. ఎక్సలెంట్, స్వాధ్యాయ పరివార్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో మాట్లాడింది ఎవరక్క? హ్యూమన్ రైట్స్ నుంచి మీరే కదా నాతో మాట్లాడింది? లేదన్నా. అచ్చా మీరు కాదు, ఓకే ఓకే. రజితాబాయిలో ఉంటారు, స్వాధ్యాయ పరివార పరమ పూజ దాదాజీ యొక్క ఆశీర్వాదాలను మీరు తీసుకుంటున్నారు. అవునన్నా. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్వాధ్యాయం? మేము 10 ఇయర్స్ నుంచి వెళ్తున్నా నేను. కాకపోతే మాకు మహిళా కేంద్రమే ఉంటుంది. ఒక 3 ఇయర్స్ నుంచి స్వాధ్యాయ కేంద్రం కూడా వచ్చింది అన్నమాట మా దగ్గర. అచ్చా, బేసికల్లీ మీరు ఎక్కడ మీ ప్రాపర్? ప్రాపర్ వచ్చి కందుకూరు అన్న. మేడ్చల్ ఏమో అమ్మవాళ్ళూరు. అక్కడ మేడ్చల్ నుంచి మా క్లాస్మేట్ అన్నమాట పీరేష్ అని తను చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా స్వాధ్యాయ పరివారిని. అక్క వాళ్ళు కూడా జయ విశ్వరక, జయ విశ్వరక. సీతక్క స్వాధ్యాయే, ఇద్దరు స్వాధ్యాయ దొరికారు. మీకు తెలుసా విచిత్రం, నేను కూడా చిన్నప్పటి నుంచి స్వాధ్యాయని. నేను బొంబాయిలో పూజ దాదాజీ గారి దగ్గర 2 సంవత్సరాలు అభ్యాసం కోసం, ఆర్యవ్రత అభ్యాసం కోసం వెళ్ళొచ్చా నేను. 98-2000 లో నేను అక్కడ ఉన్నాను, తత్వజ్ఞాన విద్యాపీఠ విద్యార్థిని. అప్పుడే సూర్య నమస్కార్ 1000 చేశాను అప్పుడు నేను. 99 లో తత్వజ్ఞాన విద్యాపీఠ లో 1000 చేశాను. దాని రిజల్టే ఈ రోజు తెలంగాణ అంతా కూడా సూర్య నమస్కార ఉద్యమంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అచ్చా, పరమ పూజ స్వామీజీ యొక్క ఏదైతే అద్భుతమైన ఉద్దేశం ఉందో అందులో నేను కూడా ఒక సభ్యుని అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. చాలా సంతోషం రజతక్క. శివకుమార్ అన్న మీ పరిచయం చేయండి. హరి ఓం. హరి ఓం అన్న. హరి ఓం సార్. శివకుమార్ సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాను. ఎక్సలెంట్, సిద్దిపేట నుంచి శివకుమార్ గారు. అందులో మీకు పంపించాము, మీరు లింక్ లో చేయాలని చెప్పాను. చేశారా మీరు 50 రూపాయలు కట్టి రిజిస్టర్ చేశారు? మీకు వీడియో కూడా పెట్టాను. నా నంబర్ కి తర్వాత అయిపోయిన తర్వాత నేను శివకుమార్ సిద్దిపేట, నేను 108 నమస్కారాలు చేశానని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లింక్ పంపిస్తాను. ఆ లింక్ నింపండి, మీకు మీ ఇమెయిల్ లో సర్టిఫికెట్ వస్తుంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నేను చూస్తాను, మీరు అప్లోడ్ మీకు పంపిస్తాను సర్టిఫికెట్. మీరు కాంపిటీషన్ కి ముందుకు రండి రథ సప్తమికి, అండ్ వేరే వాళ్ళు కూడా యాడ్ చేయాలి. మీరు అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ చేశారా? మీరు అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ చేశారా? మీరు మనోహర్ గారి దగ్గర ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఇది కంటిన్యూ కాబట్టి ఓన్లీ మెంబర్షిప్ ఉంటది మీకు. మీరు చేయడం వల్ల మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏ క్లాసెస్ నడుస్తున్నాయో మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. 30 రోజులు రావాలి రెగ్యులర్ గా. నందిని జాదవ్ గారు మీరు కూడా మీరు పరిచయం చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. నందిని గారు హైదరాబాద్ లో ఎక్కడ నుంచి? విద్యానగర్. చాలా సంతోషం. ఏం చేస్తున్నారు? మీ అమ్మగారు పేరు? పేరు శాలిని యాదవ్ సార్. అచ్చా, మీరేనా యాక్టివిస్ట్ అమ్మ? ఓ ఉన్నదా, మనకుసారి దర్శనం చెప్పిన. నమస్కారం. నమస్తే పెద్దక్క. నేను చూస్తున్నా ఏది మా అక్క పొద్దున మెసేజ్ పెట్టిందని. అక్క మీ పేరు? శాలిని. శాలిని అక్క, చాలా సంతోషం. చూడండి, నిజమైన పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి సముదాయించే పేరెంట్స్. మా అదృష్టం మీలాంటి అక్క పరిచయమైంది. యు ఆర్ వెల్కమ్ అక్క. శాలిని అక్క సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ as well as the best human rights activist. I am so happy, so happy. You are welcome, Akka, in Bharat Swabhiman Patanjali Yoga Samiti platform.
మనం కలిసి చాలా చేద్దాం. ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్స్ లో ఒక సెషన్స్ పెడుతున్నాం, ఆయుర్వేదం సెషన్స్, ఫ్రీ సెషన్, 1 అవర్ ఎవ్రీడే, 6 to 7 ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ పిలుస్తున్నా నేను. వాళ్ళు మనకి వేరియస్ సెషన్స్ పైన మన క్లాసెస్ ఇస్తారు. సో ఆ థియరీ క్లాసెస్ ఇక్కడ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నందిని, మీరేం చేస్తున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దిస్ యోగా? Yes, sir. I am so happy. స్టూడెంట్ ఇక్కడ కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఇంట్రెస్ట్. కైండ్లీ మోటివేట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, ఐ పార్టిసిపేట్ ఇన్ ద సుడమస్కర్ ఆల్సో. యూ విల్ గెట్ సర్టిఫికేట్. సో నేను చెప్తాను, 50 రూపీస్ రిజిస్ట్రేషన్ చేయాలి, యోగా తెలంగాణ సొసైటీకి పంపించాలి. అదంతా నేను పెడతాను. చాలా సంతోషం. అండ్ అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ మీ ఇద్దరు చేయొచ్చు. మీరు ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి, పైసలు ఏం వద్దు. ఇప్పుడు చేయాలనుకుంటే అప్పుడు మాలో వాళ్ళు ఎదురు, వాళ్ళ అకౌంట్ లో ఎదురు నేను చెప్తాను, లేదా నాకు పంపించిన తర్వాత మీకు అన్ని రిసిప్ట్ అవన్నీ ఇస్తారు. ఇది బహుత్ బహుత్ ధన్యవాద్. మనం ముందుకు వెళ్తాం ఈరోజు. అక్క చెప్పక్క, సునీతక్క. నాది అప్రిషియేట్ సర్టిఫికేట్ ఫిల్ చేయలేదు, అది రావట్లేదు. మీ పక్కకే విశ్వనాథ్ అన్న ఉన్నాడు, ఎందుకు రావట్లేదు? అయిపోయిన తర్వాత నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, మళ్ళీ నేను లింక్ పంపిస్తాను. ఇప్పుడు చేయండి, నేను అది ఓపెన్ చేసి మరి ఇస్తాను మీకు. చాలా సంతోషం. మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం బేసిక్ గురించి మాట్లాడుతున్నాం. యోగా చేయాలంటే మన బాడీ సపోర్ట్ చేయాలి, ఫ్లెక్సిబుల్ కావాలి. అందుకే మనం బేసిక్ గురించి మాట్లాడుతాం. ఒక 5 డేస్ దీన్నే పర్ఫెక్ట్ కావాలి. ఓకేనా? చాలా ముందుకెళ్దాం మనం. సోదర సోదర మల్లారా, నిలబడి చేసే 5 ఆసనాలు అత్యంత ప్రధానమైన ఆసనాలు, తప్పనిసరిగా చేయాలి. వీడియో ఆన్ చేయండి. నందిని, ఆడియో మూడు పెట్టు, వీడియో ఆన్ చేయండి. నేను మిమ్మల్ని చూస్తుంటా. నేను అది బావతి బడియా. సోదర సోదర మల్లారా, నిలబడి చేసే ఆసనాలు అత్యంత ప్రధానమైన ఆసనాలు. చక్కగా స్టాండింగ్ ఆసనాలు చేస్తున్నామండి మనం. ఎప్పుడు చేయాలి? వేడి నీళ్లు తాగిన తర్వాత ఫస్ట్ లెవ్వగానే మొట్టమొదటి పని చేతులు తెలుసుకోవాలి, భగవంతుణ్ణి మొక్కాలి, పరమేశ్వరుని అడగాలి, మరొక జన్మ నాకు ప్రసాదించావు. తర్వాత భూమికి మొక్కాలి, తల్లిదండ్రులకు మొక్కాలి. అర్థమైందా? ఆ తర్వాత పోయి ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఫండమెంటల్ క్వాలిటీ, హ్యాండ్ వాష్ విత్ సోప్. లెవ్వగానే సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దెన్ నీళ్లను వేడి చేసుకొని వేడి నీళ్లు కూర్చొని తాగాలి. ఇలా కూర్చొని పైనుంచి తాగదు, డేంజర్ అది. మోకాలు నొప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూతి పెట్టాలి. మూతి పెట్టి యూ కెన్ కీప్ సెపరేట్ యువర్ గ్లాస్, నో ప్రాబ్లం. అర్థమైందా? కానీ తప్పనిసరిగా మూతి పెట్టాలి. మూతి పెట్టి చప్పరిస్తూ చప్పరిస్తూ తాగాలి వితౌట్ బ్రష్. అర్థమైందా? రాత్రే బ్రష్ చేసుకోవాలి, పొద్దున నీళ్ళు తాగాలి, తర్వాత బ్రష్ చేసుకోవాలి. అర్థమైందా? లాలాజలం లోపల పోవాలి. అసలు మెడిసిన్ 1 గ్లాస్ నీళ్ళు తాగిన తర్వాత ఒక 5 ఆసనాలు వేయాలి. అప్పుడు మోషన్ చాలా ఈజీగా బాగా వస్తుందండి. దగ్గర పెట్టుకోండి కాలు, మెల్లగా శ్వాస తీసుకుని చేతులు పైకి ఎత్తండి. ప్రతి చేతులు ఆకాశం వైపు తిప్పండి. మొదటి ఆసనం మెల్లగా 2 చేతులు జోడించండి. భావతి మడియా ఇంటర్లాక్ చేసి తల పైన పెట్టండి. కాళ్ళ వేళ్ల పైన శరీరాన్ని పైకి సాగదీయండి. ఇలా కాళ్ళ వేళ్ల పైన శరీరాన్ని పైకి సాగదీయాలి. చేతులు పైకెత్తండి, మొత్తం శరీరాన్ని సాగదీయండి. బ్రితి స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వార్డ్. పైకి సాగదీయండి, సాగదీయండి, సాగదీయండి. బ్రితి స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. స్లోలీ డౌన్. బ్రీత్ అవుట్ వన్స్ అగైన్. బ్రీతింగ్ అండ్ అప్. శ్వాస తీసుకోండి, శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేయండి, బ్రీతింగ్ చేయండి. అద్భుతమైందండి. తాడాసన్, ఏమాసనం ఇది? తాడాసన్ పైకి సాగదీయండి. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. మార్నింగ్ మార్నింగ్ చేయాల్సిన మొదటి ఆసనం ఇది. పిల్లలైతే చాలా లాభం అండి. వన్స్ అగైన్ స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వార్డ్. కొన్ని కాల్ దూరం పెట్టండి. కీప్ ఇట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లెగ్స్. సెకండ్ పోస్చర్,
నేమ్డాస్ తిరియక్ తాడాసన్ వాట్ ఇస్ తిరియక్ తాడాసన్ విత్ స్ట్రెచ్ ఇట్ స్లోలీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్ ఎంత సాధ్యమంత కాన్సంట్రేట్ ఆన్ సైడ్స్ అండ్ అండర్ ద స్టమక్ పొట్ట కింద గమనించాలి బ్రీత్ పైకి సాగదీయండి స్ట్రెచ్ చేయండి అలాగే టర్న్ టువర్డ్స్ రైట్ సైడ్ బ్రీత్ అవుట్ పక్కలో గమనించండి బ్రీత్ పైకి సాగదీయండి ఎడమ వైపు తిప్పండి బ్రీత్ అవుట్ శ్వాస తీసుకోవాలి పైకి చక్కగా ఏకం ద్వి త్రీని చత్వారి శ్వాస తీసుకొని శ్వాస విడవాలి పంచ అద్భుతమండి చూస్తే సింపుల్ ఉంది సప్త అష్ట నవ దశ అర్థమైందా ఇప్పుడేమైంది ఇక్కడ పక్కల్లో బాగా ప్రెషర్ అవుతుంది కొద్ది కాలు దగ్గర తీసుకోండి కొద్ది కాలు కొద్ది దూరం ఉంచాలి ఎక్కువ దగ్గర ఉంచదు ఎక్కువ దూరం ఉంచదు చేతులు చాపండి మూడవ ఆసనం కటి సౌందర్ కటి చక్రాసన్ ఏమాస్తుంది కటి చక్రాసన్ కటి అంటే నడుము నడుము తిప్పండి నడుమును చక్రంలా తిప్పే ఆసనం తిప్పండి ఎడమ చేయి వీపు మీద పెట్టండి కుడి చేయి భుజం మీద పెట్టండి ట్విస్ట్ ఇట్ బ్రీత్ అవుట్ అండ్ ట్విస్ట్ ఇట్ పక్కలో గమనించండి ట్విస్ట్ చేయండి మెల్లగా ఎడమ నుంచి కుడి వైపుకి తిప్పండి నడుముని బాగా పడే కుడి చేయి వీపు వెనుక పెట్టండి ఎడమ చేయి భుజం మీద పెట్టండి బ్రీత్ అవుట్ ట్విస్ట్ చేయండి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి అర్థమైందా ఎలా చెప్పాను నేను నడుము చూడండి చక్కగా ఎడమ చేయి ఏం చేశాను వీపు వెనుక పెట్టాను కుడి చేయి భుజం మీద శ్వాస తీసుకొని విడవాలి బ్రీతి మెల్లగా రావాలి ఎడమ నుంచి కుడికి తిప్పి కుడి చేయి వీపు వెనుక పెట్టి ఎడమ చేయి భుజం మీద పెట్టాలి శ్వాస విడవాలి విత్అవుట్ చేయాలి బట్టలు విడినట్టు ట్విస్ట్ చేయాలి వన్స్ అగైన్ పొట్ట దగ్గర ట్విస్ట్ కావాలి ఏకం ద్వి త్రీని చత్వారి అర్థమైందా ట్విస్ట్ ఇట్ అద్భుతం అండి పొట్టకు మంచి ఎక్సర్సైజ్ ఆటోమేటిక్ గా ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది మోషన్ వస్తుంది గ్యాస్ అయిపోతుంది అద్భుతమైందండి అర్థమైందా ఇది మూడవ ఆసనం గుర్తుపెట్టుకోండి మొదటి ఆసనం ఏంది తాడాసన్ రెండవ ఆసనం ఏంది తిరియత్తాడాసన్ ఇలా రెండవ పోస్టర్ కూడా ఉంది తిరియత్తాడాసన్ శ్వాస తీసుకుంటూ బ్రీతి ఎడమ వైపు తిరగాలి కంప్లీట్ డౌన్ చేయాలి బ్రీత్ అవుట్ బ్రీతి అదర్ సైడ్ కంప్లీట్ టర్న్ చేసి బ్రీత్ అవుట్ కాలు యాంగిల్ చేంజ్ అవుతుంది తలని మోకాళ్ళకు ఇది రెండో పోస్టర్ తిరియత్తాడాసన్ అందుకోసం అది తర్వాత చేద్దాం ఇంత చేసి చాలు అర్థమైందా మూడవది కటి చక్రాసనం మూడు ఆసనాలు అయిపోయింది నాలుగవది కూర్చోండి ఇండియన్ టాయిలెట్ కదా ఇది అద్భుతమైంది చూస్తే సింపుల్ ఉందండి టాయిలెట్ లో ప్రెషర్ రావాలంటే ఇలా కూర్చోవాలి ప్రెషర్ వస్తుంది అర్థమైందా న్యాచురల్ గా జరగాలి మీరు ఎప్పుడన్నా చూసారా కొంగ ఎలా వేస్తుంది రెట్ట కాకి ఎలా రెట్ట వేస్తుంది కాకి పోతూ పోతూనే పుస్సని వేసేస్తుంది పొట్ట క్లీన్ అయిపోతుంది మనం టాయిలెట్ లో పోతే పొట్ట క్లీనే కాదు అంటారు పిస్తులా వస్తుంది ముక్కడం వల్ల ముక్కద్దు న్యాచురల్ గా ఎట్లా కావాలంటే న్యాచురల్ గా మోషన్స్ ఆఫ్ కావాలి ముక్కద్దు అర్థమైందా అందుకోసమే నీళ్ళు ఎక్కువ తాగాలి రాత్రి పడుకునే ముందు నీళ్ళు తాగండి పొద్దున్న లేవగానే నీళ్ళు తాగండి డే అంతా బోర్ వచ్చే నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి అర్థమవుతుందా ఫైబర్ ఫుడ్ తినండి వేపుడు తినకండి వేపు చేసి తినద్దు మసాలా ఎక్కువ తినద్దు చూసుకోవాలి మీరు తెలవాలి చలో ఈ ఆసనం ఏంటి
ఉదర శంఖాసన్ కుడి కాలు మోచిపడి ఎడమ కాలు మడమకు దాటియాలి యువర్ నీ మస్ట్ టచ్ విత్ యాంకిల్ కుడి కాలు మోచిపడి ఎడమ కాలు మడమకి ఎడమ చేతితోటి ఎడమ కాలు ప్రెషర్ ఇవ్వండి రా శ్వాస తీసుకోండి ప్రతి నావల్ని లోపల లాక్కోండి మీ యొక్క నాభిని లోపల లాక్కోవాలి పుల్లి ఇన్సైడ్ యువర్ నావల్ బ్రీత్అవుట్ చేయండి 5 4 3 2 1 అదర్ సైడ్ శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి ఎడమ కాలు మోచిప్పలి కుడి కాలు మడమకి దెన్ బ్రీత్అవుట్ టర్న్ టువర్డ్స్ రైట్ సైడ్ ప్రెస్ ఇట్ బ్రీత్అవుట్ చేయండి పుల్ యువర్ నావల్ ఇన్సైడ్ నాభిని లోపల లాక్కోండి అగైన్ కమ్ బ్యాక్ కుడి కాలు మోచిప్పలి బహుత్ బడియా అదర్ సైడ్ ఎడమ కాలు మోచిప్పలి ఇలా చూస్తే సింపుల్ ఉందండి ఉదర శంఖాసన్ ఏకం ద్వి త్రీని అర్థమైందా నాలుగో ఆసనం పొట్ట మీద బాగా ప్రభావం పడుతుంది ఐదో ఆసనం మెల్లగా ఎడం వైపు నుంచి తిరగండి కూర్చోవాలి డైరెక్ట్ పడుకోవద్దు ఇలా శక్తి పాదాసన కింద పడుకోవద్దు తప్పిది డైరెక్ట్ పడుకుంటే వెనక మీద కష్టమవుతుంది ఎలా పడుకోవాలి కూర్చోవాలి పడుకోవడం కూడా ఒక కళ ఎడం వైపు నుంచి తిరిగి ఇలా పడుకోవాలి అర్థమైందా వెళ్ళకి ఇలా బోర్డరండి బోర్డ్లా కనిపిస్తుందా బోర్డ్లా పడుకోవాలి సోదర సోదర మళ్ళారా అద్భుతమైంది కూర్చొని హాయిగా బోర్డ్లో పడుకోండి కాళ్ళు దూరం పెట్టండి మకరాసనంలో రిలాక్సింగ్ కాళ్ళు దూరం పెట్టాలి అర్థమైందా కీప్ ఇట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 legs దెన్ భుజంగాసన్ ఐదో ఆసనం ఏంది తిర్యక్ భుజంగాసన్ అద్భుతమైందండి కాళ్ళు దూరం పెట్టి చేతులు పక్కన పెట్టాలి గడవ భూమికి దాకాలి శ్వాస తీసుకుంటూ మెల్లగా అప్ మెల్లగా పైకి లేపండి సరళ భుజంగాసన్ మోచేతుల వరకు భూమి మీద ఉండాలి యువర్ ఎల్బో మస్ట్ టచ్ విత్ ఎర్త్ మీ మోచేతుల వరకు భూమి మీద ఉండాలి ఛాతి వరకు లేపండి పాము పడగల దెన్ మెల్లగా చేతుల మీద బరివేయండి రెండవ స్టెప్ నాభి వరకు లేపాలి నాభి భూమికే ఉండాలి భుజంగాసన్ ప్రీతి అగే ఇంకా పైకి లేపండి పాము పడగా చక్కగా కుడి చేయి మీద ఏం చేయాలి కుడి చేయి మీద ప్రెషర్ ఇవ్వాలి పైకి లేపి కుడి వైపు నుంచి తిరిగి ఎడమ వైపు ఎడమ కాలు మడమ గమనించండి కాన్సన్ట్రేట్ ఆన్ రైట్ లెగ్ యాంకిల్ వితౌట్ బాగా అద్భుతమైనది సెంటర్ అగైన్ ఎలా పోయామో అలా రావాలి సరళ భుజంగాసన్ స్లోలీ డౌన్ హాయిగా చేయాలి గుర్తుపెట్టుకోండి వన్స్ అగైన్ బ్రీతింగ్ ఇన్ అప్ భుజంగాసన్ సరళ భుజంగాసన్ దెన్ చేతులు డిప్స్ కొట్టినట్టు భుజంగాసన్ నాభి వరకి దెన్ త్రీని ఎడమ చేయాలి ఇలా ప్రెషర్ ఇచ్చి లేపాలి ఎడమ వైపు నుంచి తిరిగి కుడి కాలు మడమ గమనించాలి తిరియక్ భుజంగాసన్ బ్రీత్ అవుట్ 5 4 3 2 1 0 సెంటర్ స్లోలీ డౌన్ సరళ కంప్లీట్ డౌన్ అర్థమైందా పొట్టు దగ్గర బాగా ప్రెషర్ అవుతుంది వన్స్ అగైన్ ఏకం ద్వి త్రీని చత్వారి పంచ షట్ అద్భుతం అండి వన్స్ అగైన్ ఏకం ద్వి ఎడమ చెయ్యి త్రీని ట్విస్ట్ ఇట్ తిరియక్ భుజంగాసన్ బ్రీత్ అవుట్ చేయండి ట్విస్ట్ చేయండి చత్వారి పంచ రిలాక్స్ హాయ్ ఉంటుందండి చూడండి మీరు మళ్ళీ చేతులు పెట్టి మకరాసనం రిలాక్స్ గా ఎంత హాయిగా చూడండి ఎడమ వైపు తిరగండి ఎడమ చేయి కుడి చేయి ముందు పెట్టి లేచి కూర్చోండి సోదర సోదరులు అన్నారా ఐదు ఆసనాలు
మోషన్ భోగముందే యాడు దీని ఉద్దేశమే పొట్ట శుద్ధి కావాలి అని మీరు పడుకొని చేయలేకపోయినా మూడైతే చేయొచ్చు కదా ఈజీగా మూడైతే మూడు నాలుగైతే చేయొచ్చు ఈజీగా చేతులు పైకెత్తి తాడాసన్ తిరియక్ తాడాసన్ కటి చక్రాసన్ చేయొచ్చు మూడైతే ఈజీ చేయొచ్చు నాలుగోది చక్కగా తాకేయడం అర్థమైందా ఇటువైపు ఇటువైపు తాకేయడం ఉదరశంఖాసన్ చేయొచ్చు పొట్ట మీద ప్రెషర్ కావాలి ఇక్కడ ఇంకేం చేయొచ్చు కొద్దిగా శ్వాస విడవండి బితౌట్ చేయండి కపాల బాతి లాగా పుట్ట లోపల లోపల నాక్కోవాలి మనసు పెట్టండి ఇక్కడ పుట్ట దగ్గర మనసు పెట్టండి ఒక 100 సార్లు పుట్ట శుద్ధి చేయండి 50 సార్లు రండి కొద్ది ప్రెషర్ అవుతుంది అక్కడ అర్థమైందా ఇంకేం చేయొచ్చు ఈజీగా దండాసనం రండి ఇంకా కొద్దిగా దండాసనం రండి కుడి కాలు మడత పెట్టండి ఎడమ కాలు మడత పెట్టండి వజ్రాసనం గుర్తుపెట్టుకోండి రోజు తిన్న తర్వాత కూర్చోవాలి వజ్రాసనంలో తిన్న తర్వాత తప్పకుండా కూర్చోవాలి 100 అడుగులు నడవాలి అర్థమైందా నడవాలి కూర్చోవాలి వజ్రాసనంలో చేసేవి పొట్ట మీద బాగా ప్రభావం ఉంటుంది ఇప్పటికీ బిగించండి ఆ పొట్ట దగ్గర పెట్టండి శ్వాస తీసుకోండి ప్రీతి బ్రితా రోజు యోగ సాధనలో భాగంగా చేయాలి ఇది మోషన్ పోకముందు కాదు తర్వాత చేయాలి సాయంత్రం కానీ పొద్దున కానీ చేయాలి ఇది కూడా పొట్ట శుద్ధి చేస్తే ఫ్లెక్సిబుల్ కావాలి పొట్ట లోపలి కనుక్కోవాలి బితౌట్ చేయాలి తల పైకెత్తాలి ఛాతీకి దాకాలి ఛాతీ మోకాలకు దాకియాలి అర్థమైందా కంప్లీట్ గాలి విడవాలి మండుకాసన్ వితౌట్ అద్భుతమైందండి ఆపాలి 30 29 28 29 30 31 32 33 34 35 36 37 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 టైమింగ్ ఇవ్వాలి ప్రెషర్ కావాలి ఒక చేయి పెట్టండి పొట్ట కింద పెట్టండి వితౌట్ చేయండి అద్భుతమైందండి పొట్ట పిసికినట్టు కావాలి ఛాతీ దాకేయండి తల పైన పెట్టు తల పైకనండి వితౌట్ చేయండి మండుకాసన్ ఫ్రాగ్స్ పోస్చర్ కమ్ బ్యాక్ సోదర సోదర బండారా చాలా రిలాక్స్ అవుతుందండి చాలా రిలాక్స్ దానికి తోడు మీరు ఏం చేయాలి ప్రాణాయామ నేను మాట్లాడేది ఓన్లీ పొట్ట శుద్ధి ఎలా చేసుకోవాలి దీని గురించి మాట్లాడుతున్నాను నేను ఆసనాలు ఎలా చేయాలి దీని గురించి మాట్లాడుతున్నాను మీ బాడీ సపోర్ట్ చేయాలి ఫస్ట్ వాయు ప్రకోపం తగ్గాలి వాత ప్రకోపం తగ్గాలి గ్యాస్ వెళ్ళిపోవాలి టాక్సైడ్స్ ని తగ్గియాలి డీటాక్సినేషన్ టాక్సైడ్స్ ని తగ్గియాలి అలా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలి సోదర సోదర బండారా రిలాక్స్ గండి కొద్దిగా మనం భ్రమరి చేద్దాం దెన్ సూర్యమస్కార సాధనలో వెళ్ళాలి మనం నాకు తెలిసి అలాంటి సమయం అయింది అనుకుంటా సమయం అయింది కదా సూర్యమస్కారం వెళ్ళిపోదామా సరే సూర్యమస్కారం వెళ్దాం ఇక్కడ సమయం కూడా చాలా అయిపోయింది కాబట్టి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో యువతి యువకులందరూ దశ సహస్ర యువ అష్టోత్తర శత సూర్యమస్కార సాధనలో పాల్గొంటున్నారు మీ అందరికీ స్వాగతం సూర్యనమస్కార సాధన ఒక అద్భుతమైన అంశం అండి గుర్తుపెట్టుకోండి సూర్య నమస్కారం కేవలం వ్యాయామం కాదు సంపూర్ణ వ్యాయామం అలాగే ఉపాసన మిమ్మల్ని ఫిట్నెస్ వైపు తీసుకువెళ్తుంది యువకులైతే యువతి అయితే తప్పనిసరిగా ఉదయం లేచి సూర్య నమస్కార సాధన చేయాలి మనసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పదభ్యాం కరభ్యాం జానుభ్యాం ఏతదష్టాంగ లక్షణం అన్ని అంగాలని స్పర్శించే వ్యాయామం ప్రాచీన వ్యాయామం సూర్య నమస్కారం హనుమంతుడు చిన్న ఉన్నప్పుడే శక్తి సాధన చేశాడు
నేరుగా సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదేంటి పౌరాణికం? దీని అర్థమేంటి? సూర్య సాధన చేశాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో శక్తిని ప్రదానం చేసేది కేవలం సూర్యుడే. ప్రాణికైనా పక్షికైనా పశువు అయినా పెరగాలంటే సూర్యకిరణం దాగాలి. సూర్య శక్తిని స్వీకరించే యాంటీనా కావాలి. యాంటీనా ఎలా అయితే తరంగాలని యాంటీనా లాక్కుతుందో, అలాగే సూర్య కిరణాలని సూర్య శక్తిని తీసుకునే యాంటీనా ఈ బాడీలో కావాలి. అర్థమైందా? అందుకే మన పెద్దలు నేర్పించారు, బ్రహ్మ ముహూర్తంలో లేవండి, సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. అది సంస్కారం. అర్థమైందా? సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేవడం కుసంస్కారం. సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. సూర్య భగవంతుడిని ఆహ్వానించాలి, అద్భుతమైన శక్తిని ఇవ్వమని ఆహ్వానించాలి. అందుకే హనుమంతుడు సూర్య సాధన చేశాడు. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక హనుమంతుడు. మనం కూడా అలా కావాలి. శారీరకంగా వజ్ర శరీరం, మానసికంగా బుద్ధిమతాం వరిష్టం, అద్భుతమైన సంకల్ప శక్తి, సృజనాత్మకత, అద్భుతమైనటువంటి ఉన్నతమైన ఆలోచన స్థాయి, సూక్ష్మ దృష్టి, దూరదృష్టి. అర్థమవుతుందా? ఇది హనుమంతుని యొక్క ప్రత్యేకత. మనలో కూడా అవి రావాలి, తేజస్విత రావాలి. అందుకే మనం మంత్రోచ్చరణతో సూర్య సాధన చేస్తాం. అర్థమైందా? ఇందులో ఉపాసన కూడా. లంగోటి ధరించాలి సోదరులందరూ, లంగోటి ధరించాలి. మీ ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది, బ్రహ్మచర్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఎవరికి కావాలని పంపిస్తా, నాకు ఫోన్ చేయండి 9290032096. జస్ట్ 75 రూపీస్. పోస్టర్లో కావాలంటే ఇంకొక 25 రూపీస్. స్పీడ్ పోస్టర్ పంపిస్తారు, తీసుకోండి. అద్భుతమైంది. అర్థమైందా? సో సూర్య నమస్కార సాధనలో అడుగుదాము భగవంతుని, ఏ సూర్య భగవంత ఈ తెలంగాణ అంతా సీసాల నుండి దూరం పోవాలి, వైన్ షాప్ నుంచి దూరం పోవాలి, చెడు అలవాట్ల నుంచి దూరం పోవాలి, మాంసాహారం నుంచి దూరం పోవాలి, సాత్వికులుగా మారాలి. సాత్విక ఆహారం, సాత్విక ఆలోచనలు, తేజస్వి జీవితం. ఏ పొలిటికల్ లీడర్ వచ్చి రూపాయి ఇయ్యగానే దిగజారిపోవద్దు, ఉచితంగా తీసుకోవద్దు. నా చెమట లేనిది అది నా పైసే కాదు, నాకు అవసరమే లేదు. తాత్కాలికమైన వాటి కోసం వెళ్ళదు. నా తెలంగాణలోని యువతి యువకులందరూ గొప్పగా కావాలి, సమర్థులు కావాలి, తేజస్వీవంతులు కావాలి, అద్భుతమైన భుజ స్కందాలు, ఈ భుజాలలో బలం రావాలి. అలాంటి సమర్థులైన యువతి యువకులు ఉన్నటువంటి గ్రామాలు తయారు కావాలి. ప్రతి గ్రామంలో హనుమంతుని మందిరం, ప్రతి గ్రామంలో సూర్య నమస్కారం చేసే యువతి యువకులు తయారు కావాలి. రండి పేరెంట్స్, మీ పిల్లల్ని ప్రోత్సహించండి. టీచర్స్, మీ పిల్లల్ని ప్రోత్సహించండి. యు ప్లీజ్ మేక్ ఇట్ ఎ స్కూల్ ఈవెంట్, కాలేజ్ ఈవెంట్. మార్చండి, ఒక్క రౌండ్ అయినా సూర్య నమస్కారం చేయాలి, ఒక్క రౌండ్ అయినా. ఫిట్ భారత్, ఫిట్ తెలంగాణ, ఫిట్ ఫ్యామిలీ. ఒక్క రోగి మా ఊర్లో ఉండదు. అర్థమైందా? ఒక్క రోగి మా ఊర్లో ఉండదు. అంత శక్తి పెరగాలి. అద్భుతమైన సూర్య నమస్కార సాధనకి అందరూ ముందుకొస్తారని ఆశిస్తూ లేచి నిలబడదాం. చక్కగా మనం అందరం సోదర సోదర మండలారా, సూర్య నమస్కార సాధనలో ముందుకెళ్దాం. చేతులు జోడిద్దాం, సూర్య భగవంతుని అడుగుదాం. హే సూర్య భగవంతుడా, నీలాగా నేను తేజస్వీవంతుని కావాలి, నీలాగా నేను ఎదగాలి, శక్తివంతుని కావాలి. హరి ఓం. ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. ఆదిత్యస్య నమస్కారం, ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు
दारिद्रं नोपजायते छोटे जोड़ीदा ओ मित्राय नमः सोदर सोदर मंडरा मदर नमस्कार पन्ने आसना जारी मदर दी प्रणवासन ओकटा वासन रेंडु द्वी मूडु हस्तासन त्रिनी मूडु पाद हस्तासन रेंडु चेतुलु रेंडु पक्कक रावाली तरणि मोकाल कणियाली నాలుగు కుడికాలు ముందు పెట్టండి ఎడమ కాలు వెనకకు పోవాలి గుర్తు పెట్టుకోండి కుడికాలు మోకాలు నాకేయాలి చూడండి ఎలా చేస్తున్నాయి నేను కుడికాలు ముందు ఉండాలి ఎడమ కాలు వెనకకు రావాలి మోకాలు నాకిచ్చాను చూసారా ఎడమ కాలు వేలు చాపారు దేని కుడికాలు పిక్కలు నాకేయాలి పైకి చేయాలి ఆకాశంలో చూడాలి ఆకాశం ఆ నీ అంత ఎత్తెరుత దక్షిణాస్తు సంచాలనాసనం పంచా కాళ్ళ వేలు సపోర్ట్ తీసుకోవాలి ఎండవ కాలు తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి ఎడక మడమలు దాకేయాలి శరీరాన్ని లోపల తీసుకుపోవాలి పర్వతాసన్ ఆరు మోకాలు దాకేయండి ఫస్ట్ కాళ్ళ వేలు జాపండి పొట్ట దాకదు ఛాతి దాకేయాలి ఛాతి దాకేయండి గర్వ దాకేయండి నుదురు దాకేయండి సాష్టాంగ నమస్కారం శ్వాస మొత్తం విడవండి సప్త ముందు కట్టు పాము పడగల భుజంగాసన్ అష్ట కాళ్ళ వేలు సపోర్ట్ తీసుకోండి మెల్లగా వెనక మడమ దాకిస్తూ పర్వతాసన్ నవ ఎడమ కాళ్ళు ముందు కావాలి పిక్కలు దాకేయాలి ఆకాశంలో చూడాలి అద్భుతమైందండి వామ సుసంచారణాసన్ దశ రెండు కాలు రావాలి పొట్టలు పట్టుకనుకోండి పాద హస్తాసన్ ఏకాదశ చేతులు పైకెత్తండి ఊర్ధ్వ హస్తాసన్ ద్వాదశ ప్రణవాసన్ అర్థమైందా ఒక్క నమస్కారం అయిందండి ఇలా ఎన్నైంది ఒకటే నమస్కారం ఇలా ఎన్ని చేయాలి 108 చేయాలి మళ్ళీ సంక్రాంతిలో చేస్తున్నాం మనం కాంపిటీషన్ లో పాల్గొనాలంటే కంపల్సరీ 108 చేయాలండి సోదర సోదర మల్లారా 108 చేసిన వాళ్ళే ఎలిజిబుల్ ఫిట్నెస్ సాధించాలి ఫిట్నెస్ గుర్తుపెట్టుకోండి అద్భుతమైన సునమస్కార సాధన రెండవ నమస్కారం ఓం రవయే నమః ఏకం శ్వాస విడవాలి ద్వి శ్వాస తీసుకోవాలి త్రీని శ్వాస విడవాలి చత్వారి ఎడమ కాలు పోవాలి కుడి కాలు పిక్కలు దాకిస్తూ ఎడమ కాలు చాపాలి దక్షిణాశ్వ సంచారణాసన శ్వాస తీసుకోవాలి పంచ శ్వాస విడవాలి షట్ శ్వాస తీసుకొని పూర్తిగా విడవాలి సప్త శ్వాస తీసుకోవాలి అష్ట శ్వాస విడవాలి నవ శ్వాస తీసుకోవాలి దశ శ్వాస విడవాలి ఏకాదశ శ్వాస తీసుకోవాలి ద్వాదశ శ్వాస విడవాలి ఓం సూర్యాయ నమః మూడవ నమస్కారం ఏకం ద్వి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం భానవే నమః ప్రసన్నంగా చేయాలి గాయకే చేయదు ఓపిగ్గా ఏకం ప్రణవాసన్ ద్వి ఊర్ధ్వ హస్తాసన్ త్రీ పాద హస్తాసన్ చత్వారి కుడికాలు ముందు పెట్టి దక్షిణాశ్వ సంచారణాసన్ పంచ పర్వతాసన్ షట్ సాష్టాంగ నమస్కారాసన్ సప్త భుజంగాసన్ అష్ట పర్వతాసన్
नवा वामाश्व संचालनासन दशा पादहस्तासन एकादशा ऊर्ध्वहस्तासन द्वादशा प्रणवासन अद्भुतमैन अन्नी ओम खगाय नमः ऐदव नमस्कार एकम द्वीम त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ओम पूष्णे नमः आसनम श्वास ध्यान एकम प्रणवासम श्वास विड़ी रेंडु कनुबोम्मल मध्य प्रकटि स्थानम गमनिंचाली आज्ञा चक्रम द्वी मूर्ध्वस्थासन श्वास तीसुकोनी कंठानि गमनिंचाली विशुद्ध त्रीणि पादहस्तासन श्वास विड़ी मणिपुर चक्रम नाभि गमनिंचाली चत्वारि కుడికాలు ముందు పెట్టి అశ్వం పరిగెత్తేలా స్వాధిష్టాన చక్రం నాభి కింద పొత్తికల్పండి శ్వాస తీసుకోవాలి షట్ పర్వతాసనంలో శ్వాస విడవాలి తలమాడ సహస్రాన చక్రం షట్ సప్త అద్భుతమండి షట్ లో సాష్టాంగ నమస్కారం జాతి గమనించాలి అనాహత చక్రం శ్వాస కంప్లీట్ విడవాలి సప్త భుజంగాసనంలో శ్వాస తీసుకోవాలి మూలాధార చక్రం అండి క్లోజ్ ఆసన్ కాన్సన్ట్రేట్ అష్ట పర్వతాసనంలో శ్వాస విడిచి తలమాడ సహస్రాన నవ వామాశ్వ సంచాలనాసనంలో శ్వాస తీసుకోవాలి నాభి కింద పొత్తికల్పండి స్వాధిష్టాన చక్రం దశ పాదహస్తాసనంలో శ్వాస విడవాలి మణిపుర చక్రం నాభి ఏకాదశ ఊర్ధ్వహస్తాసనంలో శ్వాస తీసుకోవాలి కంఠం ద్వాదశ ప్రణవాసనంలో ఆజ్ఞాచక్రం అండి ఓం హిరణ్య గర్భాయ నమః ఏకం ద్వి త్రీ చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం మరీచయే నమః ఏకం శ్వాస విడవాలి ద్వి పూరకం త్రీణి రేచకం శ్వాస విడవాలి చత్వారి పూరకం తీసుకోవాలి పంచ రేచకం విడవాలి షట్ పూర్ణ రేచకం శ్వాస తీసుకొని పూర్తిగా విడవాలి సప్త పూరకం తీసుకోవాలి అష్ట విడవాలి నవ పూరకం తీసుకోవాలి దశ రేచకం విడవాలి ఏకాదశ పూరకం తీసుకోవాలి ద్వాదశ విడవాలి ఓం ఆదిత్యాయ నమః ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం సమిత్రే నమః ఏకం ప్రణవాసన నమస్కార స్థితి ద్వి చేతులపై ఎత్తే స్థితి త్రీణి తలను మోకాళ్ళ కానిచ్చే స్థితి చత్వారి కుడికాలు ముందు పెట్టి అశ్వం పరిగెత్తేలా పంచ పర్వత స్థితి షట్ సాష్టాంగ నమస్కార స్థితి సప్త పాము పడగల అష్ట పర్వత స్థితి నవ ఎడమకాలు ముందు పెట్టి అశ్వం పరిగెత్తేలా దశ పాదహస్తాసన ఏకాదశ చేతులు పైకెత్తి ద్వాదశ నమస్కార స్థితి అద్భుతమైనది ఓం అర్కాయ నమః ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ మొదటి రౌండ్లో చివరి నమస్కారం అందరం ఒకేసారి
ముక్తకంఠంగా సోదర సోదరులారా ఒకేసారి ముక్తకంఠంగా రాష్ట్రమంతా భగవంతుని అడుగుదాం. నా తెలంగాణ సూర్య సాధకులతో తయారు కావాలి. భాస్కరాయ చెప్పండి, ఓం భాస్కరాయ నమః. ఏకం అగ్నాచక్రం ముకుడి, ద్వి విశుద్ధ కంఠం, త్రీణి మణిపుర నాభి, చత్వారి స్వాదిష్టాన కొత్తి కడుపు, పంచ సహస్రాల తడబాడ, షట్ అనాహత చాతి, సప్త మూలాధార రుదం, అష్ట సహస్రాన తడబాడ, నవ స్వాదిష్టాన కొత్తి కడుపు, దశ మణిపుర నాభి, ఏకాదశ విశుద్ధ కంఠం, ద్వాదశ ఆజ్ఞాచక్రముని విభుడిస్తాను. వీర హనుమానికి జై జై హనుమాన్, జై జై హనుమాన్. వన్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. 12 నమస్కారాలు చేశాను. సెకండ్ రౌండ్ పోదామా? రెండవ రౌండ్ అడుగు పెడదాం. అద్భుతమైన సునమస్కారం చక్కగా. Come on.
Oh.
ओम अकाय नमः एकम దాన్ని బట్టి చేయాలి మెల్లగా మెల్లగా తాబేలు లాగా లక్ష్యం సాధించాలి మనలో ఎనర్జీ లెవెల్స్ పెరగాలి అర్థమవుతుందా ఎనర్జీ లెవెల్స్ పెరగాలి డైజెషన్ సిస్టమ్ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలి ఎనర్జీ లెవెల్స్ పెరగాలి మెల్లగా 5 రౌండ్లు అంటే 60 నిమిషాలు అందరూ చేయించండి 5 రౌండ్లు ఏ ప్రాబ్లం కాదు 3 రౌండ్ల నుంచి 5 రౌండ్ల వరకు అందరూ చేయొచ్చు 6వ రౌండ్ నుంచి కొద్దిగా ఆలోచించాలి 6 7 8 మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచాలి నేను 1000 నమస్కారాలు చేశాను రథ సప్తమి రోజు పోటీ మహిళలకు వేరు పురుషులకు వేరు ఎవరు ఎక్కువ చేస్తే మరి ఎంత మెల్లగా చేస్తే అంత చేయగలుగుతారు అలసిపోతే అదే అవుతారు అలసటలే రావద్దు అర్థమైందా అంత ఓపిక్గా శాంతిగా సిస్టమేటిక్ గా పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం వరకు కాంబినేషన్ జ్యూసులు తాగుతుంటారు అర్థమవుతుందా మధ్య మధ్యలో జ్యూసులు తాగుతూ చేయాలి జ్యూసులు తాగుతూ చేయాలి అట్లా పోటీకి రెడీ కావాలి హైయెస్ట్ చేసిన వాళ్ళకి బిగ్గెస్ట్ ప్రైజ్ మనీ అందరు గుర్తుపెట్టుకోండి ఫిట్నెస్ సాధించండి ఫిట్ భారత్ ఫిట్ తెలంగాణ గుర్తుపెట్టుకోవచ్చు మూడు రౌండ్ అడిగితే అడుగు పెడదాం హనుమాన్ చాలీసా పెడదాం ఏ హనుమంత మాకు అద్భుతమైన శక్తిని అద్భుతమైన సామర్థ్యాన్ని హనుమంతుని అడుగుదాం చక్కగా శ్రీ ఓ మిత్రాయ నమః एकम निज मन मोर सुधारि बरारी रघुवंचा षट जोदाय अष्ट नव दश एकादश द्वादश ओम रवये नमः श्वास विडवाली श्वास विस्तवाली
శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస పూర్తిగా విడవండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. ఓం సూర్యాయ నమః. ఏకం, ద్వీ, త్రీణి, చత్వారి, పంచ, సప్త, అష్ట, నవ, దశ, ఉపాదశ, ద్వాదశ. ఓం భారవే నమః. ఏకం, ప్రణవాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, దక్షిణసుషంజనాసన్, పర్వతాసన్, సాష్టాంగ నమస్కారం, భుజంగాసన్, పర్వతాసన్, వామసుషంజనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణవాసన్. ఓం కగాయ నమః. ఏకం, త్రీణి, చత్వారి, పంచ, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. ఓం పుష్ణే నమః. ఆజ్ఞాచక్రం, విశుద్ధచక్రం, మణిపురచక్రం, సహస్రాణ, స్వాదిష్టాన, మణిపుర, విశుద్ధ్రమణి. ఓం హిరణ్య గర్భాయ నమః. ఏకం, త్రీణి, చత్వారి, పంచ, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. ఓ మరితే నమః. రేచకం, పూరకం, రేచకం, పూరకం, రేచకం, పూర్ణరేచకం, పూరకం, రేచకం, పూరకం, రేచకం, పూరకం. త్రీణి, చత్వారి, పంచ, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. ఓం సవిత్రే నమః. నమస్కార స్థితి, చేతులు పై చెప్తే స్థితి, శ్వాస విడిచి పట్టక పడి కడుపు తడలు మోకాల కాలేయాలి, కుడి కాలం కట్టి అశ్వం పైన చేరా, పర్వత స్థితి, నమస్కారం, పాము పడగల పర్వత స్థితి, ఎడమ కాలం ముందు పెట్టి అశ్వం పైన చేరా, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణవాసన్. ఓ మర్కాయ నమః. ఏకం, త్రీణి, పంచ, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. రాష్ట్రమంతా ఒకేసారి ముక్త కంఠంగా ఓం భాస్కరాయ నమః. ఏకం, ఆజ్ఞాచక్రమణి రుగుడి, విశుద్ధ కంఠం, మంత్ర నాభి, స్వాదిష్టాన పట్టుకడకు, సహస్రాల తలమాడ, అనాథమిదా, సహస్రాల తలమాడ, స్వాదిష్టాన పట్టుకడకు, మణిపుర నాభి, విశుద్ధ కంఠం, ఆజ్ఞాచక్రమణి విభజిస్తాను. శుభ్ర వజ్రంగ వరివీర హనుమానికి జై. సోదర సోదర మండల కుమరించు శ్రీ 36 నమస్కారాలు సంపూర్ణం ఈజీగా చేశా. రండి, సాధన చేయండి, చెమట రావాలి, ప్రతి అవయవాన్ని స్పర్శించండి, అంతర్ముఖంగా అంతఃశక్తిని పెంచండి. అద్భుతమైన సూర్య నమస్కార సాధనలో వేలాది మందిగా గ్రామ గ్రామాల సూర్య నమస్కార సాధకులని తయారు చేద్దాం. ఫోర్త్ రౌండ్ అడుగు పెడదాం. నాలుగవ రౌండ్, 37వ నమస్కారం. ఓం మిత్రాయ నమః. ఏకం,
యూత్ని ముందు తీసుకురండి, రిజిస్టర్ చేయించండి, 50 రూపాయలు యోగ తెలంగాణ సొసైటీకి పంపించి రండి. రోజు యోగ సాధన సేవ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాలో అవ్వండి, ఫిట్నెస్ సాధించండి. ఈరోజు చివరి రౌండ్, 5వ రౌండ్ అడుగు పెడదాం. అద్భుతంగా జగదంబ మాత్రం అడుగుదాం. ఏ జగదంబ, మాకు శక్తి నీవు. అద్భుతమైన నమస్కార సాధనలో మమ్మల్ని ముందుకెళ్ళేలా మార్గదర్శనం జగదంబ మాత్రం పిలుద్దాం. అద్భుతమైన జగజ్జరణి జగదంబ. చక్కగా మహిషాసుర మర్దిని ఓం మిత్రాయ నమః. ఏకం త్రీణి చత్వారి పంచ సప్త సప్త అష్ట నవ దశ ద్వాదశ ద్వాదశ ఒకవే నమః. రేచకం పూరకం రేచకం పూరకం రేచకం పూర్ణ రేచకం పూరకం రేచకం పూరకం రేచకం పూరకం రేచకము. సూర్యాయ నమః. ఏకం ద్వీణి చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ద్వాదశ ద్వాదశో భానవే నమః. నమస్కార స్థితి పూర్వాస్తాసన్ పాదాస్తాసన్ సత్కలాసన్ పర్వతాసన్ సాష్టాంగ నమస్కారం. భుజంగాసన్ పర్వతాసన్ వామస సత్కలాసన్ పాదాస్తాసన్ పూర్వాస్తాసన్ వనవాసన్. ఓం సకాయ నమః. ఏకం ద్వీ త్రీణి చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ద్వాదశ ద్వాదశ. ఓం పూష్ణే నమః. ఆజ్ఞాచక్రం విశుద్ధ మణిపుర స్వాధిష్టాన సహస్రాన అమరవత మూలాధార సహస్రాన స్వాధిష్టాన మణిపుర విశుద్ధ ఆజ్ఞాచక్రం అండి. ఏకం ద్వీ త్రీణి చత్వారి పంచ సప్త సప్త అష్ట నవ దశ ద్వాదశ ద్వాదశ. ఓం మరిసే నమః. శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, విడవాలి తీసుకోవాలి, విడవాలి శ్వాస తీసుకొని పూర్తిగా విడవాలి తీసుకోవాలి విడవాలి తీసుకోవాలి విడవాలి తీసుకోవాలి విడవాలి. ఓం ఆదిత్యాయ నమః. ఏకం ద్వీణి చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ద్వాదశ ద్వాదశ. ఓం సవిత్రే నమః. అద్భుతమండి. నమస్కారం. చేతులు పరిగెత్తే స్థితి, సరళి మోకాల స్థితి, కుడికాలు ముందు పరిగెత్తేలా పర్వత స్థితి. నమస్కారం. పాము పడగల పర్వత స్థితి, ఎడమ కాలు ముందు అష్టం పరిగెత్తేలా పాదహస్తాసనం. చేతులు పైకెత్తి ఊర్వా నమస్కార స్థితి. ఓం అష్టాయ నమః. ఏకం త్రీణి చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ద్వాదశ. తెలంగాణ రాష్ట్రమంతా ఈరోజు షష్ఠీ నమస్కారం, 60వ నమస్కారం ఒకేసారి ముక్తకంఠంగా ఓం భాస్కరాయ నమః. ఏకం గణవాసంలో ఆజ్ఞ ద్వి పూర్వాస్తాసంలో విశుద్ధ త్రీ పాదహస్తాసనంలో మణిపుర చత్వారి దక్షిణ సుసంచాలనాసనంలో స్వాధిష్టానం పంచ సహస్రాలు
అష్టాంగంలో అనాహత సప్త ఉదగ్రాసంలో మూలం అష్ట పర్వతాసంలో సహస్రాన నవ వామసంచాలాసంలో స్వాధిష్టాన దశ పాదహస్తాసంలో మణిపుర ఏకాదశ ఊర్వాస్తాసంలో విశుద్ధ ద్వాదశ ఆజ్ఞాసంలో అద్భుతమైనది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్రం ఉపదాయతే శేషు జోడిద్దాం ఓం శ్రీ గురుభ్యో నమః నమస్కార సాధన గుణ భజంగ బలి వీర హనుమాన్ కీ జయ జయ బోలో జగత్ జనని జగన్ మాతా కీ భవానీ మాతా కీ జయ జయ భవానీ వీర శివాజీ బోలో భారత్ మాతా కీ జయ వందే మాతరం సోదర సోదర మండలారా రిలాక్స్ కాను దూరం పెట్టండి షష్ఠి నమస్కారాలు పూర్తయిందండి సూర్య నమస్కారం కాగానే నీళ్లు పైన పోసుకోవడం కానీ స్నానంకు వెళ్ళడం కానీ నీళ్లు తాగడం కానీ చేయదు వెంటనే వెళ్ళిపోదు ఆసనాలు ఎక్కువగా చేశాం గతి పెంచి చేశాం కాబట్టి శ్వాస పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది హార్ట్ బీటింగ్ పెరిగిపోతుంది ఇంటర్నల్ అలగడి స్టార్ట్ అవుతుంది కొద్దిగా దాన్ని శాంతపరచాలి శ్వాసలో వచ్చిన సంతులితను గమనించాలి స్థిరతను గమనించాలి రిలాక్స్ కండి కొద్ది రిలాక్స్ కండి శ్వాసను గమనించండి ఏ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటున్నాం ఏ ముక్కు నుంచి శ్వాస విడుస్తున్నాం గమనించండి శాంతమవ్వండి సోదర సోదర మండలారా రిలాక్స్ హార్ట్ బీటింగ్ నార్మల్ అయిపోవాలి యోగ నిద్ర చేయండి ఎంత మంచిదండి మీరు యోగ నిద్ర చేయండి యోగ నిద్రలో అంతర్ముఖం అవుతాం ఇంటర్నల్ వైపు వెళ్తామండి హాయిగా ఈ విధంగా మీరు చూడండి యోగ నిద్రలో మంచి మ్యూజిక్ పెట్టుకోండి హాయిగా శాంతిగా చేయండి ఎంత ఆనందం అనిపిస్తుందో చూడండి మీరు సోదర సోదర మండలారా చక్కగా నారాయణ మంత్రంతో మన అదృష్టం అద్భుతమైన సూర్య నమస్కార సాధనలో ముందుకెళ్తున్నాము అద్భుతమైన మంత్రోచ్చరణతో చక్కడి Lucknow Evo Ya Hyderabad order RG starting at rupees 149. Sodara Sodara Mandara January this. Manchi music pettandi instrumental music pettukondi relax randi anta shanti mogandi eda vai tirgandi hai ga padukondi చేతులు ఆకాశం పై పెట్టండి కాలు దూరం పెట్టండి తల ఎడపై పెట్టండి శరీరాన్ని ఫ్రీగా విడిచిపెట్టండి ఎక్కడ పట్టుకోకండి రిలాక్స్ గా విడిచిపెట్టండి నడుము దగ్గర కాళ్ళ దగ్గర భుజాలలో పట్టుకోవద్దు ఫ్రీగా విడిచిపెట్టండి తల ఎడపై పెట్టండి శ్వాసనే గమనించండి ఆనాపాన ఉచ్ఛ్వాస నిశ్వాస శాంతమవండి
చప్పుడిని గమనించండి, లబ్డబ్ లబ్డబ్ శివ రామేశ్వర శివ రామేశ్వర హర హర శాంతమౌళి రెండు కనుబొమ్మల మధ్య గుర్తిస్తాను. నమ శివాయ శరీరాన్ని కలపండి, చేతులు పైకెత్తాలి, స్ట్రెచ్ చేయండి, కుడివైపు తిరగండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. శాంతమవ్వండి, ఎడమ తిరగండి, శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. బితిన్ బితా కూర్చే ముందు పెట్టలేదు, కూర్చుందాం, కళ్ళు తెరవండి, చేతులు కలకట్టుకోండి, శాంతమవ్వండి, హాయి పెట్టుకోండి. ఈ సాధన ఇలానే కొనసాగిస్తూ అందరూ రాష్ట్రమంతా అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటూ చక్కగా శాంతి మంత్రం చెప్దాం. సోదర సోదర మండలారా, సూర్య నమస్కార సాధన ఒక అద్భుతమైన ప్రయత్నం. ఓ దేవ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వభూ శాంతి, శాంతిరేవా శాంతి, సమా శాంతిరేతి. ఓం సర్వ
सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ शान्ति शान्ति शान्तिः चेतु जोडिताम् ॐ श्री गुरुभ्यो नमः सर्वे जना सुखिनो भवन्तु बोलो भारत माता की जय फिट भारत फिट तेलंगाणा प्रति గ్రామంలో సూర్య నమస్కార సాధన వేయడానికి మీ అందరూ సహకరించండి ఒక్కొక్కరం 10 మందిని తీసుకురావాలి 10 మందిని రిజిస్ట్రేషన్ చేపియండి సేమ్ లింక్ ఏం చేంజ్ లేదు సేమ్ లింక్ ఈ రోజు బ్రోచర్ కూడా మళ్ళీ కొద్ది మోడిఫై చేసి పంపిస్తా నేను సేమ్ బ్రీచ్ సేమ్ లింక్ అండ్ యోగా తెలంగాణ సొసైటీకి మీరు 50 రూపాయస్ పంపించి కొత్త వాళ్ళని జోడించండి మళ్ళీ సంక్రాంతి రోజు పొద్దున 5:30 నుంచి స్టార్ట్ అవుతది సాధన ఉంటది తర్వాత అద్భుతంగా సూర్య నమస్కార సాధన ఉంటది రండి ముందుకు రండి రాష్ట్రమంతా యోగా టీచర్స్ ని రాష్ట్రమంతా సూర్య సాధకుల్ని తయారు చేద్దాం అందరికి పేరు పేరు ధన్యవాదాలండి సూచన చాలా ఇంపార్టెంట్ యజ్ఞం 13వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు ప్రిపరేటరీ యజ్ఞ థెరపీ పైన మనతో యజ్ఞం చేపిస్తారు జస్ట్ యజ్ఞ థెరపీ ఫిబ్రవరిలో మన స్టార్ట్ అవుతుంది ఈ 3 రోజులు మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజ స్వామి యజ్ఞదేవుడి హరిద్వార్ నుంచి సాయంత్రం 4 గంటలకి ఆ లింక్ పెడతాను దయచేసి అందరూ ముందుకు రండి వందలుగా రావాలి వందలుగా నేను ఒక లింక్ పెడతాను ఆ లింక్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తాను అర్థమైందా సో సాయంత్రం 4 గంటలకు ఉంటది 13 14 15 ఈవినింగ్ అండ్ ఈ రోజులో ఏదైతే ఉందో రోజు పొద్దున జరుగుతుంది సంక్రాంతి రోజు పోటీ ఉంటుంది ముందుకు రండి అండ్ రోజు ఆయుర్వేదం పైన కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క విశిష్టమైన డాక్టర్లని ఇన్వైట్ చేస్తున్నాము అలాగే హరిద్వార్ నుంచి కూడా స్వామీజీలు ఇన్వాల్వ్ అవుతారు రోజు 6-7 స్పెషల్ క్లాస్ ఉంటుంది ప్రత్యేక క్లాసెస్ ఉంటాయి మిస్ చేయకండి అద్భుతమైన అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి బహుత్ బహుత్ ధన్యవాద్ శుభదినం మళ్ళీ రేపు కలుద్దాం 5:30కి సూర్య నమస్కార సాధనకి 7:15 కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శుభదినం ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు యూట్యూబ్ లో కూడా లైవ్ ఉందండి యోగ సాధన అండ్ సేవ యూట్యూబ్ ఛానల్ ముందుకు రండి వెళ్ళొచ్చు బహుత్ బహుత్ ధన్యవాద్ అండి ఏం డౌట్ లేదు శ్రీనివాస్ అన్న నమస్తే కిషోర్ అన్న నమస్తే అక్క చెప్పక ఆ అక్కకి సూర్య నమస్కారం చేస్తుంటే కాలుకు నొప్పి వస్తుందంట ఏదైనా సజెషన్ చెప్తారా ఎక్కడ నొప్పి వస్తుంది కాలులో జయ యోగేశ్వర అక్క ఎక్కడ వస్తుంది అక్క నొప్పి మోకాలు ఇట్లా రౌండ్ తిరిగినట్టు అవుతుంది నడుస్తుంటే మీరు ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్నారు కదా మీరు తక్కువ సూర్య నమస్కారం చేయనప్పుడు మీ వెయిట్ చెక్ చేసుకోండి ఒకసారి మీ హైట్ కి వెయిట్ కి సమానంగా ఉండాలి అనుకుందాము 5 feet హైట్ ను అనుకోండి అప్పుడు ఏం చేయాలి లెక్క పెట్టుకోవాలి 5 feet అంటే 12 5 60 అర్థమవుతుందా సో 12 ని యాడ్ చేసుకోవాలి వెయిట్ చెక్ చేసుకోవాలి వెయిట్ తగ్గడానికి ఫస్ట్ ప్లాన్ చేయాలి కొద్దిగా స్లో చేయి ఎక్కువ స్పీడ్ చేయకు మోకాలు ఫోల్డ్ చేస్తాం కదా అశ్వసంచాలనాసనలో మోకాలు ఫోల్డ్ చేయకు ఎక్కువ అది ఈజీగా తీసుకో ఏది అశ్వసంచాలనాసన ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది ఇది ఓకే ఇలా పోతుంది కదా ఇక్కడ ఏమైంది మోకాలు ఫోల్డ్ అయ్యింది మోకాలు ఫోల్డ్ అయ్యే దాన్ని ఎక్కువ చేయదు ఇలా ఎక్కువ చేయదు లైట్ తీసుకోవాలి లైట్ తీసుకొని ఇంత చేయాలి లైట్ తీసుకొని వెళ్ళిపోవాలి అర్థమవుతుందా నెక్స్ట్ పోస్చర్ లోకి వెళ్ళిపోవాలి కొద్ది గమనించు కొద్దిగా ఏం చేయాలంటే గోంద్ తెలుసా గోంద్ తుమ్మ బంక అంటారు గోంద్ తుమ్మ బంక గోంద్ అంటారు దాన్ని అది మీరు హైదరాబాద్ లో అయితే ఇక్కడ ఏమంటారు ఇది అఫ్జల్ గంజ్ లో మున్నాలాల్ దవాసాచి అని ఉంటది అఫ్జల్ గంజ్ లో మున్నాలాల్ దవాసాచి ఆ బస్ స్టాండ్ పక్కకే ఉంటది అడిగితే చెప్తారు ఎవరన్నా అక్కడ పోతే గోంద్ దొరుకుతుంది అర్థమవుతుందా లేదా మీకు దగ్గరలో ఎవరన్నా తుమ్మ బంక తెచ్చిస్తే తెచ్చుకోవాలి నెయ్యిలో ఏంచాలి నెయ్యిలో ఏంచి దాన్ని పౌడర్ చేయాలి పౌడర్ చేసి సీసాలో వేసి పెట్టుకోండి అర్థమైందా దాన్ని పాలల్లో కలుపుకొని రాత్రికి లేదా పొద్దున తాగాలి గోంద్ గోంద్ లడ్డు చేసుకోవాలి గోందు మెంతులు
లడ్డు చేసుకో, తినాలి, పుష్టికాహారం తినాలి. ఆయిల్ మార్చండి, మీ ఆయిల్ ఏదైతే ఉందో రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు. ఏం ఆయిల్ వాడతావు అక్కను? ఆయిల్ ఇంట్లో ఏం ఆయిల్ వాడతావు? ఏం ఆయిల్ పేరు? సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ ఆయిల్ విజయ, సన్ఫ్లవర్. ఇవన్నీ అబద్ధం ఆయిల్, దొంగ ఆయిల్ వాడద్దు. రిఫైన్డ్ ఆయిల్ వాడకండి. మీరు పతంజలిలో ఏదండి ఫిజికల్లీ రిఫైన్ అంటారు, బట్ట బట్ట మీద బట్ట, బట్ట మీద బట్ట, 10 రకాల బట్ట ఫోల్డ్ చేసి గానుగ నుంచి తీసిన ఆయిల్ని తీస్తారు, వడగడతారు. అర్థమవుతుందా? ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోవాలి. మా బామ్మర్ది అయితే భాస్కర్ తయారు చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాడు. ఆయన గానుగ తీసుకొచ్చి సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చి చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? ఈ ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? 150 అంత ఉంటుంది. అది ఎంత ఉంటుంది? 250 ఇటు ఉంటుంది. పల్లీలు ఎంత వస్తుంది? పల్లీ నూనె తెచ్చాం అనుకోండి, సల్ఫర్ తెచ్చాం, ఎంత ఉంటుంది కిలో? ఎంత కాస్ట్? ఎంత నూనె వెళ్తుంది కిలోకి? నా ఒక ఆల్మోస్ట్ 500 గ్రాములు కూడా కష్టమే. బట్ ప్యూర్ ఆయిల్ తీసుకోవాలి, దానివల్ల మోకాలు నొప్పులు రావు. ఓకేనా? మీ వెయిట్ చూసుకోవాలి, ప్యూర్ ఆయిల్ తీసుకోవాలి, ఇట్లా మెయింటైన్ చేయండి, స్లో చేయండి. ఎక్కువ నమస్కారం మీరు చేయకండి, మీకు సజెస్టబుల్ కాదు. తక్కువ చేయాలి, 1 రౌండ్ 2 రౌండ్లు చాలు. ఓకేనా? సో వేరే యంగ్స్టర్స్, మీ పిల్లలు ఉన్నారా? మీ అమ్మాయి ఏం చేస్తుంది? మీ అబ్బాయి, మీ అమ్మాయి? బాబు చేస్తాడు. ఎక్కడ ఉన్నాడు బాబు? ఓం, ఏం పేరు నీ పేరు? రాకేష్. రాకేష్, ఎన్ని చేసినావు శ్రమస్కార్? 2 సెట్స్. అయితే రండి, రిజిస్ట్రేషన్ చేసినావా? ఏమక్క సునీతక్క, రాకేష్ రిజిస్ట్రేషన్ చేయలేవు? రాకేష్ దుబాయ్ లో ఉంటాడు, సివిల్ ఇంజనీరింగ్, అక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడైనా సమయంలో చేయొచ్చు, ఆయనకు అనుకూలమైన సమయంలో. అర్థమైందా? శ్రీనమస్కారం రిజిస్ట్రేషన్ చేపియండి మీ అబ్బాయికి, మీ అబ్బాయిని, మీ పాపని మోటివేట్ చేయండి, వాళ్ళు ముందుకు రావాలి. యంగ్స్టర్స్ ని పట్టుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. రాకేష్, ఐఎమ్ రిక్వెస్టింగ్ రాకేష్, ప్లీజ్ కైండ్లీ యాక్సెప్ట్ శ్రీనమస్కారం యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఇద్దరం కలుద్దాం రోజు యూట్యూబ్ లేదా జూమ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి, కలుద్దాం. బహుత్ బహుత్ ధన్యవాదం. రిజిస్టర్ చేయి, ఈరోజు నేను పంపిస్తాను లింక్. సునీత అక్క రిజిస్టర్ చేపి, రావాలి. తప్పకుండా. శుభదినం సిరన్నా, థ్యాంక్ యూ. జస్మిత, ఇద్దరు బాగున్నారా సిరన్నా? బహుత్ బహుత్ ధన్యవాదం. జస్మిత, అస్మిత, సూపర్. సినికేట్ బహుత్ ధన్యవాద్. నందిని గారు ధన్యవాద్. రూపా బహేన్, అందరికి ధన్యవాద్. పేరు పేరున ధన్యవాద్. మరి రేపు కలుద్దాం. మీరు సర్టిఫికేట్ తీసుకోండి, నేను మెసేజ్ పెడతాను, తప్పకుండా పాల్గొనండి. బహుత్ బహుత్ ధన్యవాద్.